గోల్డ్ మైక్ విత్ స్ట్రీట్ బైట్ రవి ఎపిసోడ్ లో భరణ ఉన్నారండి పంచకట్టు దోశ. వాట్ ఈస్ పంచకట్టు దోశ? 11:30 టైంలో జిహెచ్ఎంసి వాళ్ళు వచ్చారు. ఎవరిని అడిగి పెట్టావు? ఇట్లా పెట్టంగానే వచ్చి తీసేయమన్నప్పుడు నాకు ఇట్లా ఇంకా ఇట్లా మీ వాడు ఏం చేసినంటే మా వాడు దోశలు వేసుకుంటున్నాడు అని చెప్పాలని మా నాయన బాధపడినాడు. పంచకట్టు దోశ అంట, లంగా జాకెట్ దోశ అంట, ఈడు దోశలు వేసుకుంటాడంట, తెలివన్నీ ఉండాలా అని మా నాయన తిట్టిండే ఆ రోజు. ఎంత పెట్టు బ్రో ఇన్వెస్ట్మెంట్? నా ఫస్ట్ 1 ఇయర్లో అన్న 20 లక్షలు పోగొట్టుకున్నా. టూ మచ్ స్ట్రెస్డ్ ప్రాబ్లం. కిచెన్ ఒకరోజు ఒక 10-15 రోజులు అయిన తర్వాత ఆ షట్టర్ అతను వచ్చి కిచెన్ మీరు ఖాళీ చేయండి, మీతో మీది అవ్వట్లేదు మాకు. అదండి అసలు ఇదేందిరా నాయన, అసలు నిజంగా నాకు అప్పుడు ఆ ఫేజ్ ఎట్లుండేనంటే ఇంతకంటే మనకంటే ఇంకా దరిద్రం ఎవరికి ఉండదేమో. అప్పటికప్పుడు ఒకటి మాదాపూర్లో ఒకటి ఏదో ఒకటి ఇంటి ఖాళీ ఇల్లు ఉంటే అది తీసుకొని అక్కడికి షిఫ్ట్ చేశాం. కరెక్ట్గా షిఫ్ట్ చేసిన 2 రోజు హెవీ రెయిన్, అది ఇట్లా మొత్తం కింద డౌన్ ఉంటుంది, మొత్తం మునిగిపోయింది. లిటరల్ ఇట్లా వాటర్ బాటిల్స్ ఉంటాయి కదా, వాటర్ బాటిల్స్ పెట్టుకొని దాని మీద వండుకున్నాం. ఎన్ని రోజులు రన్ చేసావు ఫుడ్ ట్రక్? ఫుడ్ ట్రక్ ఆల్మోస్ట్ ఒక 4-5 మంత్స్ రన్ చేశానన్న. ఆ జర్నీలో ఏంటంటే నాకు లైఫ్ని నేర్పించింది. ఒక మనిషి ఎంత కిందకు పోగలగాలో అంత పోయినా, అంతకంటే కిందకు పోయేకి ఏం లేదు. ఇంకేముంది ఇంతకంటే కిందకు పోయేకి ఏం లేదు. సరే ఇంక ఇప్పుడు కొడదాం, ఎంతకైతే అంతకైతే కొడదాం. ఎంతమందికి జాబ్ ఇస్తున్నావు బ్రో ఇప్పుడు? ఆల్మోస్ట్ మన దగ్గర more than 250 people వర్క్ చేస్తుంది. ఫ్యాంటాస్టిక్ బ్రో. అండ్ ఈచ్ అవుట్లెట్లో కస్టమర్స్, ప్రతి అవుట్లెట్లో రఫ్లీ అరౌండ్ వీక్ డేస్ అయితే ఒక 1000 members, వీకెండ్స్ అయితే ఒక 2000 members, 1500 to 2000 members. 1500 వేసుకుందాం యావరేజ్. 1500 into 4, 6000 people per day. హాయ్ గాయ్స్, వెల్కమ్ టు స్ట్రీట్ బైట్. సో ఈరోజు మన గోల్డ్ మైక్ విత్ స్ట్రీట్ బైట్ రవి ఎపిసోడ్లో భరణ ఉన్నారండి పంచకట్టు దోశ నుంచి. మంచి యంగ్ ఎంటర్ప్రెనర్, ఇన్స్పైరింగ్ ఎంటర్ప్రెనర్, నాకు చాలా ఇష్టం అన్నాడు. అంటే ద వే హీ డస్ బిజినెస్ ఈజ్ లైక్ ఫెంటాస్టిక్ అండి. అండ్ దిస్ వీడియో ఇస్ స్పాన్సర్డ్ బై బజాజ్ ఎలక్ట్రానిక్స్ అండి. ఆంధ్ర, తెలంగాణ, హైదరాబాద్లో కలిపి ది 150 outlets. ఎలక్ట్రానిక్స్ ఏదైనా కొనాలి అంటే మాత్రం ఫర్ యువర్ హోమ్ అప్లయన్సెస్ కానీ మీ ఆఫీస్ యూస్ కానీ గో అండ్ చెక్అవుట్ అట్ బజాజ్ ఎలక్ట్రానిక్స్. హాయ్ వర్ణ, నమస్తే. బాగున్నా. ఫస్ట్ క్లాస్, మీరు ఎలా ఉన్నారు? సూపర్. ఫస్ట్ ఆఫ్ ఆల్ వెల్కమ్ టు గోల్డ్ మైక్ విత్ స్ట్రీట్ బైట్ రవి. ఏదో పెట్టబాటి మాట్లాడుకుందాం సరదాగా. థ్యాంక్ యూ అన్న. నీ వల్ల జనాలకు కూడా ఒక ఇన్స్పిరేషన్ రావాలని మనస్ఫూర్తిగా కోరు. అంటే ఐ డోంట్ వాంట్ టు షో నీ దగ్గర దోశ బాగుంటుంది, పొంగల్ బాగుంటుంది, ఇడ్లీ బాగుంటుంది, ఇది కాకుండా వీ వాంటెడ్ టు షోకేస్ వాట్ ఫుడ్ బిజినెస్ ఇస్. అసలు ఫుడ్ బిజినెస్ నువ్వు అసలు ఎలా వచ్చో, ఎందుకు వచ్చో, ఏంటి, ఐ నో యువర్ పర్సనల్ ఇది కూడా, అసలు ఆ స్ట్రగ్లింగ్ ఫేజ్ ఎలా ఉంది, ఏంటి అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తే మా వ్యూయర్స్కి గ్యారంటీ హెల్ప్ అవుతుంది అన్నది నా ఫీలింగ్. అండ్ బిఫోర్ స్టార్టింగ్ ఐ వాంటెడ్ టు గిఫ్ట్ యూ అ స్మాల్ గిఫ్ట్ ఫ్రమ్ బజాజ్ ఎలక్ట్రానిక్స్. సో స్మాల్ గిఫ్ట్ ఫ్రమ్ బజాజ్ ఎలక్ట్రానిక్స్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. సో భరణ, సో అసలు పంచకట్టు దోశ అని పేరు ఎందుకు వచ్చింది? అసలు వాట్ ఈస్ పంచకట్టు దోశ? యా, అది చెప్పేదానికి ముందు నేను కూడా మీకు కంగ్రాచులేట్ చేయాలి. అండ్ ఆల్ ది వెరీ బెస్ట్. మీరు ఒక అద్భుతమైనటువంటి ఒక పాడ్కాస్ట్. అండ్ బిజినెస్ ఏంటి, అసలు బిజినెస్లో ఉన్న లోటుపాట్లు, బిజినెస్లో ఉండాల్సినటువంటి ఎలాంటి మెలకువలు తీసుకోవాలి, ఇలాంటిదంతా ఒక న్యాచురల్గా ఉన్న బిజినెస్ పీపుల్ నుంచి మీరు తీసుకొని రావడం అనేది ఇట్స్ అ వండర్ఫుల్. చాలామందికి హెల్ప్ అవుతుంది, చాలామందికి ఇన్స్పిరేషన్ కూడా అవుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు కూడా చాలా కంగ్రాచులేషన్స్ అన్న, అండ్ ఆల్ ది వెరీ బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. సో పంచకట్టు దోశ అని పేరు వినగానే ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు ఏంటి పేరు, ఏంటి పంచకట్టు దోశ అని ఇలాంటివి చాలా క్వశ్చన్స్ అందరికీ వస్తాయి సహజం. సో ఇది పంచకట్టు దోశ ఇస్ అథెంటికల్లీ రాయలసీమ బ్రేక్ఫాస్ట్ బ్రాండ్ అన్న. ఓకే. సో మేము చిన్నప్పటి నుంచి తిని, మేము చిన్నప్పటి నుంచి ఉన్న చూసినటువంటి దోశలు, ఇడ్లీలు,
ఏవైతే అథెంటిక్ వేలో మా ఊర్లో చేసేటటువంటి ఇవి, నేను హైదరాబాద్కి వచ్చినప్పుడు నేను మిస్ అవుతున్నా అనే ఫీలింగ్ నాకు చాలా ఉండేది, ఎక్కడ తినేవాడిని కాదు. సో అక్కడ నుంచి మొదలైంది. సో ఆ ట్రెడిషనల్ ఫుడ్ని మనము తీసుకొని వస్తున్నాము, రాయలసీమకు సంబంధించినటువంటి ట్రెడిషనల్ ఫుడ్ని మనం హైదరాబాద్కి తీసుకొని వస్తున్నాము. సో పేరు కూడా చాలా ట్రెడిషనల్గా ఉండాలి. ఆ పేరు వినగానే మనం ఏం చేయబోతున్నాము, ఏం చేస్తున్నాము అనేది తెలియాలి కస్టమర్స్కి అని చెప్పేసి పంచకట్టు దోశ అని పేరు పెట్టాను. పంచకట్టు దోశ అనేది ఏంటి అని అంటే, మా రాయలసీమలో పంచకట్టుకొని పూజ చేసి నిష్ఠగా ఫుడ్ వండడం అనేది ఒక ఆనవాయితీగా ఎప్పటి నుంచో ఉన్నది. సో అటువంటి ఫుడ్ను మనం ఇటు తీసుకొస్తున్నాం అనే ఉద్దేశంతో మనం పంచకట్టు దోశ అనే ఒక బ్రాండ్ని మనం పేరు పెట్టాం. సో అక్కడ నుంచి మొదలైంది అంతా. ఎన్ని అవుట్లెట్స్ ఉన్నాయి పర్నా? ఇప్పుడు కరెంట్లీ 4 బ్రాంచెస్ ఉన్నాయన్నా. ఫస్ట్ బ్రాంచ్ వచ్చేసి బంజారా హిల్స్, సెకండ్ బ్రాంచ్ వచ్చేసి మాదాపూర్, థర్డ్ బ్రాంచ్ వచ్చేసి ప్రగతి నగర్ కుకట్పల్లిలో, ప్రగతి నగర్లో ఉంది. ఫోర్త్ బ్రాంచ్ వచ్చేసి మనకు కొండాపూర్ మన టాటా షోరూమ్ బ్యాక్ సైడ్ ఉన్నది, సో హై టెన్షన్ లేన్లో. కంప్లీట్గా 4 బ్రాంచెస్ ఉన్నాయి ఇప్పుడు ప్రస్తుతానికి. బిగ్ ఫ్యాన్ బ్రో నీ వర్క్కి. థ్యాంక్ యూ అన్న. అంటే బిగ్ ఫ్యాన్ అని ఎందుకంటున్నానంటే, సీనియర్ ఎర్లీ స్టేజెస్ ఫుడ్ ట్రక్ కదా, ఫస్ట్ ఫుడ్ ట్రక్తో స్టార్ట్ చేశాను. ఫుడ్ ట్రక్ కన్నా ముందు అసలు ఏంటి, వాట్ ఈస్ యువర్ బ్యాక్గ్రౌండ్, లైక్ హౌ డిడ్ యూ స్టార్ట్? సో బేసికల్లీ నేను ఇంజనీరింగ్ చేశాను. ఇప్పుడు బేసిక్గా ఎందుకు అడుగుతున్నాను అంటే, దర్ ఆర్ లాట్ ఆఫ్ పీపుల్ వాంటెడ్ టు వెంచర్ ఇన్ టు ఫుడ్ బిజినెస్. సో లెట్ పీపుల్ నో వాట్ ఎగ్జాక్ట్లీ, ఇప్పుడు ఇక్కడికి వచ్చిన తర్వాత అసలు కష్ట నష్టాలు ఎలా ఉంటాయి, వాళ్ళు ఏం పడ్డావు ఫేజ్, అంటే ఫేజ్ ఆఫ్ లైఫ్ ఈజ్ నాట్ ఆల్వేస్ ద సేమ్, రైట్? అప్ ఉంటుంది, డౌన్ ఉంటుంది, అప్ ఉంటుంది, డౌన్ ఉంటుంది. అండ్ ఐ నో, బట్ ద వ్యూయర్ షుడ్ నో లైక్ వాట్ కైండ్ ఆఫ్ స్ట్రగుల్స్ యూ హ్యావ్. అండ్ ఐఎమ్ వెరీ మచ్ కాన్ఫిడెంట్, నువ్వు ఇప్పుడు ఒక బ్యాచ్ ఉంటారు అబ్బా, ఎవ్రీ 20 ఇయర్స్కి ఒక బ్యాచ్ ఉంటారు, నెక్స్ట్ 20 ఇయర్స్ బ్యాచ్ నువ్వు ఉంటావు. థ్యాంక్ యూ. అండ్ టాప్ టాప్ లీగ్లో ఉండే ప్లేయర్స్ ఉంటారు కదా హైదరాబాద్లో, అంతకుముందు 20 ఇయర్స్ ఒక 5-6 మెంబర్స్ ఉన్నారు, వాళ్ళు దే ఆర్ లైక్ లెజెండరీ పీపుల్. అంతకుముందు 20 ఇయర్స్ దేర్ ఆర్ సమ్ లెజెండరీ పీపుల్. And definitely, I'm pretty much sure the way you do business and the way you organize and structure the whole business is like, I'm very much confident you'll be there in the top league in the next 20 years. So, asla, ee next 20 years gurinchi mana prediction anukuntunnam. Present, you're doing very good, fantastic. Asla, how did you start? Like, engineering chesava, entala tarvata enti, what did you do? So, nen engineering chesanu anna. Okay. ఇంజనీరింగ్ చేసిన తర్వాత నేను హైదరాబాద్కి బిజినెస్ డెవలప్మెంట్ మేనేజర్గా వర్క్ చేసేదానికి వచ్చినాను. ఓకే. సో అది కూడా నేను ఎప్పుడు జాబ్ చేస్తాను, వర్క్ చేస్తానని అనుకోలే. ఐ ఆల్వేస్ వాంటెడ్ టు వెంచర్ ఇన్ టు అ బిజినెస్, ఎనీ సార్ట్ ఆఫ్ బిజినెస్ నేను చాలా ట్రై చేశాను. అంటే నేను ఇంజనీరింగ్ చదువుతున్నప్పటి నుంచి కూడా ఐ యూస్ టు అర్న్, నాకు స్టూడెంట్ కన్సల్టెన్సీ ఉండేది, అదంతా స్టూడెంట్స్ని జాయిన్ చేయించడము కాలేజెస్కి, అలా నా ఓన్ మనీ నేను అర్న్ చేసుకుంటా ఉంటాను. అండ్ నా ఫ్యామిలీని కూడా నేనే రన్ చేసుకుంటాను, నా చెల్లి కానీ, నా మా ఫాదర్ అంతా. సో హైదరాబాద్కి నేను వర్క్ చేయడానికి వచ్చాను. సో ఆల్మోస్ట్ 2019 వరకు నేను బిజినెస్ డెవలప్మెంట్ మేనేజర్గా వర్క్ చేశాను. అక్కడ నాకు వచ్చిన అడ్వాంటేజ్ ఏంటి అని అంటే, మాది ERP సాఫ్ట్వేర్ ప్రోడక్ట్ ఉండింది, ఓన్లీ రెస్టారెంట్స్, బార్స్ అండ్ రెస్టారెంట్ ఫుడ్ ఇండస్ట్రీ క్లయింటైల్ ఉండేది మాకు. సో అట్లా నాకు రెస్టారెంట్స్తోని బాగా ఇంటరాక్షన్ ఉండేది, ప్రతి రెస్టారెంట్ ఓనర్స్తోని ఇంటరాక్షన్ ఉండేది. హైదరాబాద్లో మోర్ దాన్ 400-500 క్లయింట్స్ ఉండేవాళ్ళు. సో నా డే మొదలయ్యేది రెస్టారెంట్ ఇయర్తోనే, ఎండ్ అయ్యేది రెస్టారెంట్ ఇయర్తోనే. సో అట్లా నాకు రెస్టారెంట్స్కి చాలా క్లోజ్గా వాచ్ చేయగలిగేటటువంటి అవకాశం దొరికింది అప్పుడు. అండ్ ఎప్పటి నుంచో నాకు స్వతహాగా ఫుడ్ మీద ఒక ప్యాషన్ ఉండేది. సర్ప్రైజింగ్లీ ఏంటనంటే, అదే ఇది యాదృచ్ఛికం అంటాం కదా, మనకి ఏది రాసి పెట్టుంటే ఆ రూట్లో మనం వెళ్ళాలి అని. మా మదర్ నాకు 12 ఇయర్స్ ఉన్నప్పుడు చనిపోయినారనమాట. మా అమ్మ డ్రీమ్, నేను మా అమ్మ ఎప్పుడు కూడా ఒక హోటల్ పెట్టాలి అని మా ఊర్లో ఎప్పుడు కలగనేది, మా నాన్న ఎంకరేజ్ చేస్తుండేవాడు కాదు. సో అది మరి నాకు అది ఆ రూట్లో మరి నన్ను నడిపించిందేమో తెలియదు కానీ, బట్ నేను హోటల్, నాకు ఎప్పటి నుంచి ఫుడ్ బిజినెస్ మీద అది బాగా ప్యాషన్ పెరిగింది. సో అట్లా నేను ఫుడ్ బిజినెస్ స్టార్ట్ చేయడం జరిగింది. సో 2019లో నేను ఫుడ్ ట్రక్ తోని స్టార్ట్ చేశాను. సో బేసిక్గా 2019 యూ స్టార్టెడ్ యువర్ ఫుడ్ ట్రక్. సో 2019 కన్నా ముందు యువర్ వర్కింగ్, యువర్ ఎంప్లాయ్. ఎస్. ఇప్పుడు ఎంతమందికి జాబ్ ఇస్తున్నావు బ్రో? ఇప్పుడు ఆల్మోస్ట్ మన దగ్గర మోర్ దాన్ 250 పీపుల్ వర్క్ చేస్తున్నారు. ఫ్యాంటాస్టిక్ బ్రో, థ్యాంక్ యూ. దట్స్ హ్యాపీనెస్. థ్యాంక్ యూ కదా. థ్యాంక్ యూ. అంటే మనం ఒక రేంజ్కి వచ్చిన తర్వాత ఎంత సంపాదించినా ఏం చేసినా సరే లైఫ్ స్టైల్ వెరీ వెరీ మచ్ సేమ్. అవునండి. ఒక సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ కోసం కొన్ని పనులు చేస్తూ ఉంటాం, అది ఎంప్లాయ్మెంట్ అవ్వడం కానీ, ఇలాంటి ఒకళ్ళు భోజనం పెడతాం కానీ. నేను ఎంతమంది తింటారు బ్రో రోజు? రోజుకు నా దగ్గర మోర్ దాన్ 250-300 మంది మధ్యలో స్టాఫ్, వాళ్ళకి భోజనం మనమే వండుతాం, మొత్తం స్టాఫ్కి భోజనం ఇదంతా. అండ్ ఈచ్ అవుట్లెట్లో కస్టమర్స్, ప్రతి అవుట్లెట్లో రఫ్లీ అరౌండ్ వీక్ డేస్ అయితే ఒక 1000 మెంబర్స్,
వీకెండ్స్ అయితే ఒక 2000 మెంబర్ 1500 టు 2000 మెంబర్స్ 1500 వేసుకుందాం యావరేజ్ 1500 ఇంటూ 4 6000 పీపుల్ పర్ డే దట్స్ ద మోర్ సాటిస్ఫైడ్ వాళ్ళు తిన్న తర్వాత ఆ స్మైల్ అవును బాగుందిరా అనే మాట ఒక్కటి చాలు ఓకే డన్ సో డైలీ 6000 మెంబర్స్ ప్లస్ 250 6250 మంది నువ్వు కూడా ఎంత తింటావా నేను కూడా మోస్ట్లీ అవుట్లెట్లోనే తింటుంటాను నా ఫస్ట్ నేను అవుట్లెట్కి వెళ్తే ఫస్ట్ నేను లోపల ఎక్కడికి వెళ్తానంటే ఫస్ట్ కిచెన్లోకి వెళ్తాను కిచెన్లోకి వెళ్ళి అన్ని టేస్ట్ చేస్తాను కరెక్ట్ కిచెన్లోకి వెళ్ళిన తర్వాత అన్ని టేస్ట్ కరెక్ట్గా ఉన్నాయా లేదా అని చూసుకున్న తర్వాత మళ్ళీ ఫ్రంట్ దోశ లైవ్ కౌంటర్ దగ్గరకు వస్తాను సో బట్టీలు కరెక్ట్గా మెయింటైన్ అవుతున్నాయా లేదా టెంపరేచర్ కరెక్ట్గా ఉన్నాయా లేదా దోశ కరెక్ట్ కలర్ క్రిస్పీనెస్ అంతా కరెక్ట్గా వస్తుందా లేదా అబ్జర్వ్ చేస్తాను తర్వాత ఇడ్లీ కౌంటర్ దగ్గరికి వెళ్తాను ఇడ్లీ కౌంటర్ దగ్గరికి వెళ్ళి ఇడ్లీ సాఫ్ట్ ఉందా లేదా మనం అనుకున్నట్టు ఎంత టైం స్టీమర్లో ఎంత టైం ఉంటా ఉంది సో అదన్నీ చెక్ చేసుకుంటాను తర్వాత మళ్ళీ కస్టమర్స్ దగ్గరకు వస్తాను కస్టమర్స్ దగ్గరకు వచ్చి అందరిని పలకరిస్తాను అందరితో మాట్లాడతాను అబ్జర్వ్ చేస్తూ ఉంటాను నేను అవుట్లెట్లో ఉంటే ఎవరు నమ్మరు బేసికల్లీ అందరు ఎవరైనా నన్ను కలవడానికి వచ్చిన వాళ్ళు వీళ్ళందరూ నాది మైండ్ ఎప్పుడు ఇట్లా తిరుగుతూ ఉంటుంది అవును టేబుల్స్ చుట్టూ చూస్తూ ఉంటావు నీతో మాట్లాడుతూ ఉంటే మాతో మాట్లాడుతూ పాస్ వస్తూ ఉంటుంది అలాగే మళ్ళీ కస్టమర్ ఎలా రియాక్ట్ అవుతున్నాడు వాళ్ళ ఏదైనా అబ్జర్వ్ చేస్తూ ఉంటా ఇప్పుడు ఎవరైనా ప్లేట్లో కొంచెం వదిలిపెట్టారనుకో మేబీ వాళ్ళు రెండు తీసుకుంటారు ఎక్కువ ఉంటుంది నేను ఖచ్చితంగా దాన్ని కన్ఫర్మ్ చేసుకుంటా సరే ఎందుకు వదిలేశారు నేను పర్సనల్గా నేను వెళ్తాను ఏంటండి వదిలేసారు ఏమైనా కంప్లైంట్ ఉందా ఏమైనా టేస్ట్ నచ్చలేదా అని ఒకటికి మూడు సార్లు కనుక్కుంటాను సో వాళ్ళు ఏదైనా ఫీడ్బ్యాక్ ఇస్తే నేను దాన్ని నెగ్లెక్ట్ చేయను ఫస్ట్ ఏ ఫీడ్బ్యాక్ అయినా రానివ్వండి ఫస్ట్ నేను దాన్ని వ్యాలిడేట్ చేసుకుంటాను ఓకే వాళ్ళు చెప్పింది అసలు ఏంటి ప్రాబ్లం ఓకే మన సైడ్ నుంచి ఏం ప్రాబ్లం అంటే ఇప్పుడు 6000 మంది తింటున్నప్పుడు 6000 మందికి సాటిస్ఫై చేయడం అనేది హైలీ పాసిబుల్ టాస్క్ ఎందుకంటే ఒక్కొక్కరి లైకింగ్ వేరే ఉంటుంది ఒక్కొక్క టేస్ట్ బడ్స్ వేరే ఉంటుంది సో అక్కడ కనుక్కొని నేను ఒకవేళ మన సైడ్ నుంచి ఎందుకంటే 95% మనం అచీవ్ చేయగలుగుతా ఉన్నా నేను ఒక 5% అటు ఇటు ఉంటుంది కొన్ని బ్యాడ్ డేస్ ఉంటాయి మాకు కూడా సో అవి ఏమన్నా ఉందా అనేది చెక్ చేసుకుంటాం మళ్ళీ దాని మీద రెక్టిఫికేషన్ స్టార్ట్ చేస్తాను మళ్ళీ దాన్ని సెట్ రైట్ చేసుకుంటాను నీకు ఏది ఇష్టం బ్రో పంచకట్టు దోశలో నేను పర్సనల్లీ నెయ్యి కారం ఇడ్లీ బాగా తింటాను నాకు పొంగల్ బ్రో పొంగల్ గుర్తుందా ఫస్ట్ వీడియో నీకు నేను షూట్ చేసింది మన అన్నపూర్ణ స్టూడియో దగ్గర పొంగల్ ఆ రోజు నుంచి నువ్వు పొంగల్ ఎప్పుడు వచ్చినా ఫస్ట్ పొంగల్ తింట ఇడ్లీ పొంగల్ అంటే దోశ నాకు ఎర్రకారం అంత నువ్వు ఇందాక అన్నావు కదా పర్సనల్గా కొంతమందికి పర్సనల్ చాయిసెస్ ఉంటాయి నాకు ఉల్లికారం ఎర్రకారం ఇస్ నాట్ టు మై ప్యాలెట్ ఎస్ ఐ వాంట్ సంథింగ్ వెరీ ప్లెయిన్ అండ్ వెరీ సాఫ్ట్ ఫర్ మై బ్రేక్ఫాస్ట్ ఆర్ టిఫిన్ అంటే అలా ఉండాలి సో ఐ ప్రిఫర్ యూ ఇడ్లీ డెఫినెట్లీ నాకు హైదరాబాద్లో ఒక 5 చోట్ల ఇడ్లీ అంటే చాలా ఇష్టం అందులో మీద ఒకటి ఉంటుంది పొంగల్ మాత్రం అన్డౌటెడ్లీ మీ దగ్గర ఇష్టం అసలు ఇడ్లీని ఆ టేస్ట్ తీసుకురావడానికి ఆ కన్సిస్టెన్సీ తేవడానికి ఇట్స్ నా దృష్టిలో అదే నా టఫెస్ట్ టాస్క్ ఇడ్లీ కన్నా ఇంకా టఫెస్ట్ టాస్క్ ఉన్నాయి కదా 2019 వరకు ఇవి వర్కింగ్ అవును 2019 తర్వాత ఇంకా సరే ఇంకా చాలు ఫుడ్ బిజినెస్ పెడదాం అనుకున్నావు అవును కానీ ఎవరన్నా నన్ను ఇప్పుడు అడిగారు అనుకో లైక్ ఇఫ్ సంబడి వాంట్స్ టు స్టార్ట్ ఎ ఫుడ్ బిజినెస్ అని చేసి ఐ వాంటెడ్ టు స్టార్ట్ ఎ ఫుడ్ ట్రక్ నేను బ్లంట్గా అసలు ఫస్ట్ నువ్వు చెప్పింది ఫుడ్ ట్రక్కే ఎగ్జాక్ట్లీ ఎందుకంటే నేను ఫస్ట్ నువ్వు అన్నట్టే నేను కూడా ఐ వాజ్ రైట్ ఫ్రమ్ మై చైల్డ్హుడ్ ఐ వాంటెడ్ టు ఫుడ్ బిజినెస్ ఫుడ్లో ఉండాలి అని బట్ ఫ్రమ్ లాస్ట్ 10-11 ఇయర్స్ ఐఎమ్ ట్రావెలింగ్ విత్ లాడ్ ఆఫ్ 1500 మందిని చూశాను నేను ఇప్పుడు దాకా లైక్ యూనో అందులో ఫస్ట్ బంచ్లో నేను ఫుడ్ ట్రక్ అప్పుడు చెట్నాడు విలాస్ అని చెప్పి ఒక ఎపిసోడ్ చేశాను నేను వెరీ ప్యాషనేట్ ఐ స్టిల్ రిమెంబర్ ద హిజ్ నేమ్ ఇస్ సతీష్ అనుకుంటా అండ్ చాలా ప్యాషన్తో బిజినెస్ చేశాడు ఆయన రోజు 400 ప్లేట్లు అమ్మాలి 400 ప్లేట్లు అయిన తర్వాత ఇంకా ఆపేయాలి నాకు అది ఒక్కటే ఇప్పుడు దాకా మైండ్లో ఫుడ్ ట్రక్ అంటే బాగా అనిపించే ఇదనమాట దాని తర్వాత ఎవరైనా ఫుడ్ ట్రక్ అంటే అరే చాలా ఇష్యూస్ ఉంటాయి యూ డోంట్ హ్యావ్ ఐడెంటిటీ నీకు ఒక పర్టికులర్ ప్లేస్లో యూ కాంట్ స్టే అదే షాప్ అనుకోండి నీకు ఏమంటారు కాన్స్టెంట్గా యువర్ స్టేయింగ్ దేర్ యువర్ పేయింగ్ రెంట్ అంటే ఇది నీ స్థలబలం అన్నట్టు ఉంటుంది ఫుడ్ ట్రక్ అలా ఉండదు నాకు ఎందుకు ఫుడ్ ట్రక్ నేను కనెక్ట్ అవును యూ నీడ్ టు ఎక్స్ప్లెయిన్ లైక్ ఇఫ్ సంబడి వాన్స్ ఫుడ్ ఓపెన్ ఏ ఫుడ్ ట్రక్ గురించి తర్వాత చెప్తే కానీ లైక్ అసలు ఫుడ్ ట్రక్ నువ్వు స్టార్ట్ చేసావు కదా వాట్స్ యువర్ ఎక్స్పీరియన్స్ లైక్ 2019లో యూ స్టార్టెడ్ ఫుడ్ ట్రక్ రైట్ సో అప్పుడు ఎంతమంది తినేవాళ్ళు రోజు అప్పుడు 2019లో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫుడ్ ట్రక్ పెట్టినప్పుడు నా డే ఎట్లుండేదంటే పొద్దున్నే 4:30 లేచి కిచెన్కి వెళ్ళావు అక్కడ చిన్న కిచెన్ తీసుకున్నా ఎక్కడ
మన రోడ్ నెంబర్ 45 తర్వాత అక్కడ మన ఆలివ్ బిస్ట్రోకి వెళ్ళే రోడ్ ఉంటుంది. అది 46 అంటారు, మరి ఏంటో తెలియదు నాకు. అది ఆలివ్ బిస్ట్రో రోడ్లో ఒక చిన్నది, ఒక చిన్న షటర్, ఒక చిన్న బస్తీలో ఒక షటర్ తీసుకున్నాను. సో అక్కడ పొద్దున్నే 4:30, 4:45 వెళ్ళేవాడిని, అన్నీ చేయించుకున్నాను దగ్గరుండి. చేయించుకొని ఫుడ్ ట్రక్ని మళ్ళీ, మనకు అప్పుడు డ్రైవింగ్ వచ్చేది కదా ఫుడ్ ట్రక్, మా అన్న ఉంటుండే, మా అన్న కోసం వెయిట్ చేసి మళ్ళీ డ్రైవ్ ఆ ట్రక్ తీసుకొని పోయి ఆడ మన స్టేట్ ఆర్ట్ గ్యాలరీ దగ్గర పెట్టాం. ఫస్ట్ డే స్టేట్ ఆర్ట్ గ్యాలరీ దగ్గర పెట్టినప్పుడు 11:30 టైంలో జిహెచ్ఎంసి వాళ్ళు వచ్చారు. ఇక్కడ ఎందుకు పెట్టావు, ఎవరిని అడిగి పెట్టావు అంటే మనకేం తెలియదు అప్పుడు, తీసేయాల్సి వచ్చింది. నెక్స్ట్ డే పెట్టాలని చెప్పి పైన స్టేట్ ఆర్ట్ గ్యాలరీలో ఆ డిపార్ట్మెంట్కి సంబంధించిన ఒక ఐఏఎస్ మేడం ఉంటుండే. నేను పోయి మేడం దగ్గర మాట్లాడాను, మేడం ఇట్లా నేను రిస్క్ తీసుకొని ఇట్లా జాబ్ క్విట్ చేసి ఇట్లా నేను ఏదో ప్యాషన్తో స్టార్ట్ చేస్తున్నా, ప్లీజ్ సపోర్ట్, నా కింద పర్మిషన్ ఇవ్వండి, కొంచెం సపోర్ట్ చేయండి అని. సో ఆమె పాపం చాలా బాగా సపోర్ట్ చేశారు, పెట్టుకో ప్రాబ్లం లేదు నేను మాట్లాడతానని చెప్పి చెప్పడం జరిగింది. అక్కడ పెట్టడం స్టార్ట్ చేశాను. సో ఎవ్రీ సింగిల్ డే అసలు ఇట్లా పెట్టంగానే వచ్చి తీసేయమన్నప్పుడు నాకు ఇట్లా ఇంకా అసలు కళ్ళలో తెలియని నీళ్లు, లోపల బాధ, అరే ఏం చేయలేము, ఏం చేయలేని నిస్సహాయ స్థితి. ఎవరిని అడగాలో తెలియదు. మన ఈ ఊరు కాదు, ఎక్కడి నుంచో బతకడానికి వచ్చాం ఇక్కడికి, అండ్ ఏదో కష్టపడదాం, ఏదో చేయాలని ఒక ఆతృత తపన, ఏదో సాధించాలి, మంచి పేరు తెచ్చుకోవాలి, బాగా ఇది క్రియేట్ చేయాలి, బ్రాండ్ క్రియేట్ చేయాలని ఒక కసి. అట్లాంటి దాంట్లో వచ్చి సడన్గా ఇట్లా తీసేసి సిలిండర్లన్నీ పీకి పడేసి అసలు అది చూడంగానే అసలు ఇట్లా కళ్ళలో నీళ్లు, బాధ. ఇప్పుడు కొంచెం స్ట్రీమ్లైన్ అయింది, దేర్ ఆర్ స్పెసిఫిక్ ప్లేసెస్ వేర్ యూ కెన్ పార్క్ యువర్ వెహికల్ అండ్ డూ దట్ బిజినెస్ అండ్ యూనియన్స్ రావడం. అవును, నువ్వు ఎప్పుడు ఇయర్ 2019 ఏం లేవు ఇవన్నీ, అండ్ అప్పుడు అట్లాంటిది ఉందని కూడా మనకు తెలియదు. పెట్టాము మనం, ఏముంది పెట్టుకుంటాం చేస్తాం తీసుకొని వెళ్ళిపోతామనే మైండ్ సెట్, ఆలోచన ఉండింది, బట్ ఇదంతా తెలియదు మనకు. ఇట్స్ ఆల్ ఫేస్ బ్రో, అన్ని ప్రతిరోజు నేర్చుకుంటూనే ఉంటాం. సర్టెన్ టైం వరకు అవును, సెకండ్ డే పోయి అడిగాను పెట్టుకోమన్నారు, పెట్టాను. ఒక 1 week 10 days నడిపాను. ఇంకా దాని తర్వాత నుంచి నాకు స్టార్ట్ అయింది ఎవ్రీ సింగిల్ డే ఇట్లా ఫోన్ వస్తే అమ్మ ఈరోజు ఏదో పడిందిరా మనకు అనుకునేటువంటి భయంతో నేను నిద్రలేయాల్సి వచ్చేది. ఏదో ఒకటి ఇష్యూ కిచెన్ దగ్గర నుంచి, ఒకరోజు ట్రక్ ఫెయిల్ అవుతుంది, ఒకరోజు టైర్లు పంచర్ అయి ఉంటాయి, ఒకరోజు ఇంకోటి ఏదో ఇష్యూ అవుతుంది, ఒకరోజు కిచెన్లో ఏదో ప్రాబ్లం అవుతుంది, ఎవ్రీ సింగిల్ డే ప్రాబ్లం. ఎంత పెట్టావు బ్రో ఇన్వెస్ట్మెంట్? నా ఫస్ట్ 1 year అన్న 20 lakhs పోగొట్టుకున్నా, అన్నీ తెచ్చి, ఎక్కడెక్కడ అప్పులు తెచ్చి, అప్పుడు పెట్టుకున్నది తెచ్చి, బ్యాంక్ లోన్ తీసుకొని పెట్టా. ఫస్ట్ 1 year 20 lakhs లాస్. ఆ అప్పు తీర్చుకోవడానికి మళ్ళీ నా ఊర్లో నాది 2.5 cents, నాకు మా ఫ్యామిలీ నుంచి వచ్చిన ఒకటే ఒక ఆస్తి ఏంటంటే ఆ 2.5 cents ఆ స్థలం అమ్మేసి అప్పు కట్టి, నాకు అప్పు ఉంటే నాకు భయం అయ్యేది, టెన్షన్ అయ్యేది. అప్పు ఆ స్థలం అమ్మ అప్పు క్లియర్ చేసిన అప్పటికి 0, ఇంకా కంప్లీట్ 0 వచ్చి నిలబడ్డా. అప్పు లేదు, అప్పు లేదు, సొమ్ము లేదు, సొమ్ము లేదు, ఏం లేదు, ఖాళీ నిలబడుకున్న 0 ఉన్నా అప్పటి వరకు అంత. కానీ ఒకటే ఒకటి గుండె ధైర్యం ఏంటంటే మనం చేస్తాం, చేయాల్సిందే, దేర్ ఇస్ నో ఆల్టర్నేటివ్, మనకు వేరే దారి లేదు, ఖచ్చితంగా మనం చేయాల్సిందే. ఎంతమంది వచ్చేవాళ్ళు బ్రో ఆర్ట్ గ్యాలరీ దగ్గర కస్టమర్స్? ఆర్ట్ గ్యాలరీ దగ్గర స్లోగా పిక్ అయిందన్న ఒక పర్ డే ఒక 100 మంది 70 మంది 100 మంది. గుడ్ నెంబర్. సో డే వన్ నుంచి నేను అనుకున్న ఏదైతే, నేను నా మైండ్లో ఏదైతే ఉన్నిందో అది కంప్లీట్గా సక్సెస్ అయింది. ఫుడ్ టేస్ట్ అండ్ నా పంచకట్టు దోశ బ్రాండ్ జస్ట్ దట్ ఆపరేషనల్ ఇష్యూస్ వల్ల నేను నష్టపోయాను తప్పితే ఫుడ్ బాగాలేదనో ఇంకోటనో అసలు కంప్లైంటే లేదు. ఎవ్రీబడి తిన్న ప్రతి ఒక్కరూ, యూ డోంట్ బిలీవ్, ట్రక్ దగ్గరికి BMW కార్లు మజ్డీస్ బెంచ్లో వచ్చి నిలబడతామంటే నేనే షాక్ అయ్యేవాడిని. అమ్మ ఇదేంది, ఇది ఇంతింత పెద్దవాళ్ళు వచ్చి అని దట్టు. దరిద్రం ఏంటంటే అప్పుడు ఎవ్రీడే డ్రైనేజ్ పొంగేది, ఆ డ్రైనేజ్ ఇట్లా పారుతుంటే దాని వెనకాల మన ట్రక్ ఉండేది. నాకు అది చూసినప్పుడల్లా నాకు భలే బాధ అనిపించేది, అరే ఇంత ఇది చేసినాం, ఇదేంద్రా గోలా అని. ఇంక అవన్నీ ఓవర్కమ్ చేసుకొని ఇది వచ్చాం. ఆ కార్లు వచ్చి వాడితే నాకు కూడా షాక్ అయ్యేది. ఓ నీ వీడియో నేను ఎప్పుడు చేశాను? కోవిడ్ తర్వాత. అది ఇంకొక స్టోరీ. అసలు అప్పటి వరకు ఒక ఎత్తు అయితే బంజారాయిల్స్లో నేను చిన్న అవుట్లెట్ తీసుకోవడం, అక్కడ స్టార్ట్ చేయడం అనేది అది ఇంకొక ఎత్తు. బంజారాయిల్స్ అన్నపూర్ణ స్టూడియో, అన్నపూర్ణ రోడ్ మీద, అది నా రీబర్త్. నాకు మొత్తం 3 berths ఉన్నాయి అనుకోవాలి చెప్పాలంటే, బర్త్ మీద బర్త్ అవుతా ఉంది.
సో అట్లా అది అదే టైంలో ఇంకా నాకు ప్రతిరోజు ఇష్యూ అన్న, టూ మచ్ స్ట్రెస్డ్ ప్రాబ్లం. కిచెన్ ఒకరోజు ఒక 10-15 రోజులు అయిన తర్వాత ఆ షట్టర్ అతను వచ్చి, కిచెన్ మీరు ఖాళీ చేయండి, మీతో మీది అవ్వట్లేదు మాకు. అదేంటి ఎర్రకారం గ్రైండింగ్ వేస్తే మొత్తం బిల్డింగ్ వరకు వాళ్ళకి ఘాటు తగిలేదు, ఇల్లు ఉండే పైన వాళ్ళు తట్టుకోలేక, మా వల్ల కాదండి దయచేసి మీరు ఖాళీ చేయండి అని అంటే, అప్పటికప్పుడు ఒకటి మాదాపూర్లో ఒకటి ఏదో ఒకటి ఇంటి ఖాళీ ఇల్లు ఉంటే అది తీసుకొని అక్కడికి షిఫ్ట్ చేసాం. కరెక్ట్గా షిఫ్ట్ చేసిన రెండో రోజు హెవీ రెయిన్, అది ఇట్లా మొత్తం కింద డౌన్ ఉంటుంది, మొత్తం మునిగిపోయింది. లిటరల్లీ ఇట్లా వాటర్ బాటిల్స్ ఉంటాయి కదా, వాటర్ బాటిల్స్ పెట్టుకొని దాని మీద వండుకున్నాం, వాటర్ బాటిల్స్ దాని మీద. అంటే అంత నువ్వు అప్పుడు ఏంటంటే నా టైం బాగాలేదో మరి ఏంటో తెలియదు, ఏది ముట్టుకుంటే అది పేలిపోతూ ఉంది, ఆపరేషనల్ ఇష్యూసే. అప్పుడు ఆ కిచెన్ మునిగిపోవడము, ప్రాబ్లమ్స్ ఎవ్రీడే. నువ్వు నమ్మ, ఒకరోజు ట్రక్ తీసుకొని పోతుంటే ఒకరోజు యాక్సిల్ కట్ అయిపోతుంది రోడ్డు మీద. అసలు ఇదేందిరా నాయన, అసలు నిజంగా నాకు అప్పుడు ఆ ఫేజ్ ఎట్లుండేనంటే, ఇంతకంటే మనకంటే ఇంకా దరిద్రం ఎవరికి ఉండదేమో ప్రపంచంలో, అందరికీ ఉండదు బ్రో ఫేజ్. అట్లా ఉండేది అంటే ప్రతి ఒక్కరికి అది అది ఆ ఫేజ్ అనేది ప్రతి ఒక్కరి లైఫ్లో సహజం. ఆ టైంలో మెంటల్గా ఎంత సఫర్ అయ్యేవాన్నానంటే, అంటే నిజంగా మన వల్ల ఈ బిజినెస్ అవుతుందా, మన 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 ఫ్యామిలీలో ఎవరు బిజినెస్ చేయలే, మనమే మన వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చినాం, ఎక్కడో ఊరు నుంచి వచ్చినాం బతకడానికి, ఇక మనం ఏదో బిజినెస్ చేయాలా, మనకేదో కసితో చేద్దాం అనుకున్న టైంలో ఇట్లాంటివన్నీ ఏం చేసినట్టే నన్ను చాలా కుంగదీస్తూ ఉండేవి. అయినా ఎక్కడ కానీ నేను కాన్ఫిడెన్స్ అనేది ఎక్కడో నాకు తెలియని ఒక ధైర్యం, ముండి ధైర్యం ఏంటంటే, నేను ఫుడ్ నేను అనుకున్నది తీసుకొని వచ్చాను, డెఫినెట్లీ నచ్చుతుంది జనాలకి, ఆపరేషనల్ ఇష్యూస్ని మనం సాల్వ్ చేసుకుంటే చాలు అనేటటువంటి ముండి ధైర్యం ఉండేది. ఎంత ప్రాబ్లం వచ్చినా ఏమొచ్చినా ఏడ్చేవాడిని, పడే మళ్ళీ పొద్దున్న లేచి మళ్ళీ పరిగెత్తేవాడిని. సో అట్లుండేది, యాక్సిల్ కట్ అవుతుంది మెయిన్ రోడ్డు మీద, అది రిపేర్ చేసుకున్నాం అనుకుని మళ్ళీ ఒక 4-5 రోజులకి, ఒకరోజు ఏదో రామ్కీ టవర్స్లో ఏదో అవుట్డోర్కి వాళ్ళు ఏదో రమ్మంటే ఆ టవర్స్కి, సరే పోదామని ట్రక్ వేసుకొని పోతే దారిలో దాని ఫ్యూయల్ పైప్ ఊడిపోయి మొత్తం దారంతా పెట్రోల్ గారిపోతుంది. ఎవరో వచ్చి చెప్తే మళ్ళీ బండి ఆపి దాన్ని రిపేర్ చేసుకొని మొత్తం కందెన కిందని పూసుకొని నేను మా బ్రదర్ పోవాల్సి వచ్చేది. అంటే అట్లాంటివి అన్నీ కూడా సహజం. ట్రక్లోనే వచ్చే మెయిన్ ప్రాబ్లం ఏంటంటే, మనం బిజినెస్ చేసేదానికంటే ముందు ఈ ప్రాబ్లమ్స్ మీద మనము స్టక్ అయిపోవాల్సి వస్తుంది. సో అందుకు ట్రక్ అనేది నన్ను అడిగితే, ఏదైనా బిజినెస్ గ్రో చేయాలి, స్కేల్అప్ చేయాలనుకునే మైండ్ సెట్ ఉన్న వాళ్ళకి ట్రక్ బిజినెస్ ఈజ్ నాట్ అట్ ఆల్ అ గుడ్ బిజినెస్. అది ఎవరికి అని అంటే, ఒక ఫ్యామిలీ వైఫ్ అండ్ హస్బెండ్ వాళ్ళే తీసుకెళ్తారు, హస్బెండ్ డ్రైవ్ చేయాలి, వైఫ్ ఉండాలి, వాళ్ళే నిలబడడానికి వెళ్ళాలి, సర్వ్ చేసుకోవాలి, అలాంటి ఫ్యాంటాస్టిక్ బిజినెస్ చేసుకోవచ్చు. అలా కాకుండా నీకు స్కేలబిలిటీ చేయాలి, స్టాఫ్ను పెట్టాలి, వాల్యుయేషన్కి వెళ్ళాలి, లేదంటే నీ వాల్యూమ్ ఎంత అమ్మాలి, ఇలాంటివన్నీ చెప్పి అనుకుంటే మాత్రం ఇట్స్ నాట్ ఇట్స్ జస్ట్ ఫర్ లైవ్లీహుడ్. ఏదైనా మనం బతకడానికి మనకు ఒకటి ఉండాలి అనుకునేటట్టుంటే అది సరిపోతుంది, చేయొచ్చు. రెంట్ ఉండదు, ఏముండదు అనుకుని చేయొచ్చు. అలాంటి కాదు కదా. ఇప్పుడు నేను గమనించింది ఏంటి అంటే, ఇప్పుడు ఫర్ సపోజ్ ఇఫ్ యూ స్టార్ట్ ఎ ఫుడ్ ట్రక్, ఈరోజు అసర్నగర్లో పెట్టు, రేపు బేగంపేటలో పెట్టు, ఎల్లుండి సికింద్రాబాద్లో పెట్టు, తర్వాత మాదాపూర్లో పెట్టు. సో యూ డోంట్ హ్యావ్ ఎ ఐడెంటిటీ దేర్. ఎగ్జాక్ట్లీ. నీకు బ్రాండ్ రిజిస్టర్ అవుద్ది అని చెప్పి జనాలు అనుకుంటారు కాబట్టి నేను డిఫరెంట్ ఏరియాస్కి వెళ్తానని చెప్పి అనుకుంటారు. కానీ ఇప్పుడు ఫర్ సపోజ్ బంజారా హిల్స్లో అన్నపూర్ణ స్టూడియో దగ్గర పంచకట్టు స్టార్ట్ అయింది, ఇప్పుడు ఉందో లేదో నాకు తెలియదు, ఉందా అక్కడ లేదు, మెయిన్ రోడ్ మీద, మెయిన్ రోడ్ మీద షిఫ్ట్ చేశాను. బట్ స్టిల్ నా మైండ్లో ఏం రిజిస్టర్ అయింది, అదే ఉంటుంది, అదే రిజిస్టర్ అయింది. ఎగ్జాక్ట్లీ, మీరు చెప్పింది 100% కరెక్ట్. ఎందుకంటే కస్టమర్కి ఒకటి మైండ్ ఉంటుంది, అక్కడికి వెళ్తే అది ఉంటుంది. ఇప్పుడు అక్కడికి వెళ్తే అది ఉంటుందా లేదా, డిఫెన్ ఇప్పుడు అది లేదనుకో, ఆ రిజిస్టర్ అవ్వకపోతే కస్టమర్ అనేవాడు రాడు. అవును, అక్కడికి ఎందుకు, ఆడు ఉంటుందో లేదో తెలియదు, ఒకరోజు ఇక్కడ ఒకరోజు అక్కడ, అది కరెక్ట్, అది కరెక్టే కాదు. అసలు కనపడితే అవుతాడు తప్పించి ఎదుక్కుంటా రాడు. రాడు, నువ్వు అక్కడ ఉంటుంది అనే కాన్ఫిడెన్స్ ఉండాలి. మనం పోతే ఓపెన్ ఉంటుంది, అండ్ అట్టు కూడా మనం పోతే ఒకరోజు ఓపెన్ ఉంటుంది, ఒకరోజు బంద్ ఉంది అంటే కస్టమర్ మనల్ని రిజెక్ట్ చేసేస్తారు. సో అది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎన్ని రోజులు రన్ చేసావు ఫుడ్ ట్రక్? ఫుడ్ ట్రక్ ఆల్మోస్ట్ ఒక 4-5 మంత్స్ రన్ చేశానన్న. ఆ జర్నీలో ఏంటంటే నాకు లైఫ్ని నేర్పించింది. ఆ స్ట్రగ్లింగ్ ఫేజ్లో నాకు ఇటువంటి స్ట్రగుల్స్ అన్ని అవుతున్న టైంలో మా ఫాదర్ సివియర్గా హాస్పిటలైజ్డ్ అయినారు అప్పుడు. సో మా ఫాదర్ 2019లో ఆయన చనిపోయినారు. సో ఆ స్ట్రగ్లింగ్ ఫేజ్లో కష్టపడుతున్న రోజు మా ఫాదర్ హెల్త్ బాగాలేక హాస్పిటలైజ్డ్ అయ్యి ఆ చనిపోయినప్పుడు, ఇంక నేను అనుకున్న మైండ్లో, నీ ఇంత చూసినాం, ఒక మనిషి ఎంత కిందకు పోగలగాలో అంత పోయినా, ఇంక అంతకంటే కిందకు పోయేకేం లేదు, ఇంకేం ఇంకేముంది,
ఇంతకంటే కిందకు పోయేకి ఏం లేదు, ఉన్నదంతా పోయింది, ఉన్న ఫాదరు లేరు, ఇంకా చెల్లి నేను అంతే, ఇంక ఇంతకంటే కిందకు పోయేది లేదు. సరే ఇంక ఇప్పుడు కొడదాం, ఎంతకైతే అంతకైతే కొడదాం అని ధైర్యంగా ముందు పోయినాం. ఆ టైంలో ఫస్ట్ మా నాన్న నేను ఇట్లా ఫుడ్ ట్రక్ స్టార్ట్ చేస్తా, ఫుడ్ బిజినెస్ స్టార్ట్ చేస్తాను, ఇట్లా ట్రక్ పెడతాను అని అన్న రోజు మా నాన్న చాలా తిట్టినాడు. ఊర్లో మర్యాద పోతుంది నాకు, ఏమి వాడు ఏం చేస్తున్నాడు అంటే ఏం పోయి దోశలు వేసుకుంటున్నాడు అనల్నా, దోశలు వేసుకుంటున్నాడు అనల్నా, మంచి జాబ్ ఉంది, ఇంత మంచి జాబ్ వదులుకొని ఎవడన్నా తెలివి ఉన్నాడు ఎవడన్నా పక్కకు పోయి దోశలు వేసుకుంటా అంటాడా అని మా నాన్న అంటే వాళ్ళ మైండ్ సెట్ ఎట్లుంటుంది అని అంటే వాళ్ళు సొసైటీని ఎప్పుడు కన్సిడర్ చేస్తూ ఉంటారు. నాకు సొసైటీ ఇంటూ, నాకు సొసైటీ కానీ ఇది కానీ జీరో, నేను ఎవరి గురించి ఆలోచించను. సో మా నాన్నకు ఉంటుంది కదా అది ఊర్లో పల్లెలో వచ్చిన, మీవాడు ఏం చేస్తున్నాడంటే మావాడు అమెరికాలో ఉన్నాడు, మావాడు ఆడున్నాడు, మావాడు ఈ బిజినెస్ ఈ జాబ్ చేస్తున్నాడు అని చెప్పుకుంటూ ఉంటారు గొప్పగా. మీవాడు ఏం చేస్తున్నాడంటే మావాడు దోశలు వేసుకుంటున్నాడు అని చెప్పాలని మా నాయన పాయింట్ ఆఫ్ వ్యూ. సో బాధపడినాడు. పంచకట్టు దోశ అని పేరు చెప్తే మా నాన్న పంచకట్టు దోశ అని అంట, లంగా జాకెట్ దోశ అంట అని మా నాన్న తిట్టడం నన్ను. అంటే ఊర్లో తిట్టలు ఇట్లే ఉంటాయి కదా, అట్లా మన లిటరల్లీ పంచకట్టు దోశ అంట లంగా జాకెట్ దోశ అంట, ఈడు దోశలు వేసుకుంటాడంట తెలివన్న ఉండాలా అని మా నాన్న తిట్టిండి ఆ రోజు. అట్లా తిట్టి ఉండాం. కానీ మా నాన్న నేను స్ట్రగుల్ అవుతున్న రోజు చాలా సపోర్టివ్గా నిలబడినాడు. అంటే నేను నిద్రపోకుండా ఎప్పుడు ఏదోటి ఆలోచించుకుంటా, టెన్షన్ పడుకుంటా ఉంటా ఉంటే మా నాన్న ఒకటే మాట అన్నాడు, ఏమవుతుందిరా ఏమవుతుంది, పోతే పోయింది, పక్కకు పెట్టు, మళ్ళీ బతకలేవా నువ్వు, చేసినంత ట్రై చేయి, అవ్వలేదనుకో పక్కకు పెట్టు, ఇబ్బంది ఏం లేదు, ఏమవుతుంది చెయ్యి, బతకలేవా, బతకలేని రోజు బాధపడాలా, ఏముంది ఉద్యోగం చేసుకోలేవా, పోయి చదువుకునేవి ఏం తెలివి ఉంది, ఉద్యోగం చేసుకోలేవా, ఏం నెలకు లక్ష రూపాయలు సంపాదించుకోలేవా జాబ్ చేసి అని ఒకటే మాట అట్లా చెప్పే వరకు నేను కూడా మెంటల్గా బాగా స్ట్రెంగ్త్ అయినా. సో ఏముంది అయితే ఓకే, అవ్వకపోతే సరే ఓకే, మన ప్రయత్నం మనం చేసాం, అగైన్ మళ్ళీ పోయి మనము జాబ్ చేసుకుందాం, మనకు ఆ సత్తా ఉంది కదా జాబ్ చేసుకుందాం, ఏముంది పోయేదేం లేదు, సరే పోతే ఒక రెండేళ్ళు టైం పోతుంది, అప్పటికి సంపాదించుకునే పోతుంది, కొంచెం ఇదైతుంది, సరే ఓకే జీరో నుంచి మళ్ళీ స్టార్ట్ చేద్దాం అనే మొండి ధైర్యంతో మళ్ళా ముందుకు వచ్చిన. సో అదొక లర్నింగ్ నాకు నా లైఫ్కి. నిజంగా చెప్పాలంటే ఆ ఫేజ్ ఒక భయంకరమైన పిల్లర్ నాకు, ఎందుకంటే అప్పుడు పడిన బాధ అది ఒక పిల్లర్ అయితే దాని తర్వాత మళ్ళీ సెకండ్ ఫేజ్ ఉంది నాకు. అప్పుడు ఆ ట్రక్ తీసేశానన్న, ట్రక్ ఈ ఇష్యూస్, మా ఫాదర్ చనిపోయినాడు, మా ఫాదర్ చనిపోయినాక ఇంక నేను ఒక 1 మంత్ ఒక 15 రోజులు గ్యాప్ తీసుకున్నా. ఇంకా దాంట్లో నుంచి బయటకు వచ్చి, ఆ ట్రామాలో నుంచి బయటకు వచ్చి, ఆ బాధ నుంచి బయటకు వచ్చి చూసుకొని ఒక 15 రోజులు గ్యాప్ తీసుకొని నన్ను నేను అనలైజ్ చేసుకున్నా, అసలు ఏం చేయాలనుకుంటున్నా, ఏం చేస్తున్నా, ఎక్కడ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి అన్ని లిస్ట్ డౌన్ చేసుకున్నా. లిటరల్లీ ఒక పెన్ను పేపర్ తీసుకొని నేను ఏం చేయాలనుకుంటున్నా మొత్తం నా కాన్సెప్ట్ నా ఐడియాలజీని అంతా రాసుకున్నా. తర్వాత నాకు నేను ఎందుకు దాన్ని అచీవ్ చేయలేకపోతున్నా, వచ్చిన ప్రాబ్లమ్స్ ఏంటి అన్ని డ్రిల్ డౌన్ చేసుకున్నా. అన్నిటికీ ఒకటే ఒక మూల కారణం, ట్రక్ కిచెన్ కాన్సెప్ట్. ఈ కాన్సెప్ట్లో ఉన్న ఆపరేషనల్ ఇష్యూస్తోనే మనకు మోస్ట్లీ మనకు వస్తున్న ప్రాబ్లమ్స్ అన్నీ అక్కడనే వస్తున్నాయి అని చెప్పి దాన్ని ఐడెంటిఫై చేసుకొని డిసైడ్ అయినా. 2019లో ఫుడ్ ట్రక్ క్లోజ్ అయిపోయింది, ఫాదర్ చనిపోయారు, బ్యాడ్ ఫేజ్, 15 డేస్ నా తెలిసి నరకయాతన పడి ఉంటావు అప్పుడు, దెన్ హౌ డిడ్ యూ రీస్టార్ట్? సో బేసికలీ ఆ టైమ్ చాలా టఫ్ టైం నాకు అని చెప్పచ్చు. సో 2019లో మా ఫాదర్ చనిపోయినాడు, ఫుడ్ ట్రక్ ఇంకా అప్పటికి డిసైడ్ అయిపోయి నేను ఫుడ్ ట్రక్ తీసేశాను, అగైన్ రీస్టార్ట్ చేయాలి. సో బంజారాయిల్స్ అవుట్లెట్ ఫస్ట్ స్టార్ట్ చేశాను, బంజారాయిల్స్ అవుట్లెట్ మళ్ళీ చిన్న అవుట్లెట్, వెరీ స్మాల్, అంటే ఒక 10x6, అంటే ఒక 60 square feet అవుట్లెట్, అది 100 square feet అవుట్లెట్ ఒక చిన్నది. మీరు చూసారు కదా, మీరు కూడా మీరు ఫస్ట్ వీడియో చేశారు. అసలు యాక్చువల్లీ చెప్పాలంటే అందరు అనుకుంటా ఉంటారు రవి అంటే డబ్బులు తీసుకొని వీడియో చేస్తాడు, కొంతమంది ఎవరు మీకు పడనులానే ఉండొచ్చు, కానీ అదొక ఒపీనియన్ ఉంటుంది. కానీ నాకు ఈ రోజుకి గుర్తుంది, మీ టీం నుంచి కాల్ వచ్చింది, భయ్యా మీ పంచకట్టు దోశ మేము తిన్నాము, వేరే వాళ్ళు చెప్పారు విన్నాము, అసలు యాక్చువల్లీ మీ స్టోరీ మీ ఫుడ్ చాలా బాగుంది, మేము ఒక వీడియో తీయాలనుకుంటున్నాము అని కాల్. నాకు అప్పుడు మీరెవరో తెలీదు, నేనెవరో తెలియదు, ఫోన్ వచ్చింది. నేను చాలా హ్యాపీగా ఓకే అండి చేద్దామని. సర్ప్రైజింగ్లీ ఆ రోజు స్ట్రీట్ బైట్లో వీడియో వచ్చిన తర్వాత
అసలు అప్పటి వరకు ఉన్నది ఒక లెక్క అయితే దాని తర్వాత ఇంకో లెక్క అయింది. అంటే చాలా బాగా జనాలలోకి వెళ్ళింది. అండ్ వాళ్ళు వచ్చిన వాళ్ళు అగైన్ సాటిస్ఫై అయ్యి మళ్ళీ మళ్ళీ రిపీటేటివ్ విజిట్స్ అయినాయి. దట్స్ మోర్ ఇంపార్టెంట్. ఇప్పుడు నేను అంటే ఇప్పుడు నేను కొంచెం స్లో అయ్యాను, ఐఎమ్ నాట్ డూయింగ్ వీడియోస్. ఆ ఫేజ్ 2020, 2021, 2018, 2019, 2017, 2016 ఆ ఇయర్స్లో నేను వీడియో చేస్తే జనాలు చాలా బాగా వెళ్ళేవాళ్ళు. పాపం బ్లెస్సింగ్ అంతే అది, మనం మనం చేసాం కాబట్టి జనాలు వెళ్ళడం కదా, అది పైనుంచి ఉన్న బ్లెస్సింగ్. మనం వీడియో చేస్తే డెఫినెట్గా వెళ్ళేవాళ్ళు. మనం వీడియో చేసి ఒక 15-20 రోజులు మాత్రం బీభత్సమైన రష్ ఉండేది. ఆ 20 రోజులు ఎవడైతే నిలబెట్టుకున్నాడో అటు స్టాండర్డ్ అయిపోయాడు. నిలబెట్టుకోలేక చేయలేకపోయిన వాళ్ళు మాత్రం ఇబ్బంది పడ్డారు. ఎందుకంటే టేస్ట్ ఈజ్ ద లాస్ట్ క్రైటీరియా ఫర్ మీ, కన్సిస్టెన్సీ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. ఇప్పుడు ఇందాక మనం ఆడుకున్నాం, నీ దగ్గర ఫేమస్ ఏంటి? ఎర్రకారం దోశ. నాకేమి ఇష్టం? సాదా దోశ ఇష్టం. అర్థమైందా? సో టేస్ట్ అన్నది కాదు, ఇట్ డిపెండ్స్ ఆన్ పర్సన్ టు పర్సన్, రైట్? ప్యాలెట్ డిఫర్స్ ఫ్రమ్ పర్సన్ టు పర్సన్. అలా నిలబెట్టుకున్న వాళ్ళు మాత్రం చాలా స్ట్రెంగ్త్ అయ్యారు. ఇప్పుడు కూడా దే హ్యావ్ హై రిగార్డ్స్ ఫర్ మీ అండ్ అంతే, బ్లెస్సింగ్ అంతే అది. అవును అవును, నాకు గుర్తుంది. ఐ స్టిల్ బ్లూ షర్ట్ అదే వేసుకుని చేసింది నేను. అవును, నాకు ఆ కలర్ అది గుర్తులేదు కానీ, బట్ ఆ రోజు చాలా బాగా చేసాం. అండ్ ఫుడ్ తిన్నాక కూడా మీరు ఆ రోజు ఫస్ట్ టైం తిన్నట్టున్నారు, అందులో తిన్నారు లేదా తెలియదు. ఆ రోజు చాలా బాగా, అంటే మీరు చెప్పడము అని చెప్పేదానికంటే ముందు నిజంగా మీ ముఖంలో వచ్చిన ఎక్స్ప్రెషన్ నాకు ఇంకా ఈరోజు గుర్తు. అంటే ఆ ఎక్స్ప్రెషన్ చూడంగానే అర్థమైపోతుంది, ఓకే మనం మన జాబ్ 100% మనం ఫుల్ఫిల్ చేసాము అనేది. సో అదే కిక్ ఇస్తుంది. అవును, ఆ ఎక్స్ప్రెషన్ తినంగానే వచ్చే ఆ వావ్ అనే ఎక్స్ప్రెషన్ ఉంటుంది కదా, అదే ఎవ్రీథింగ్. అవును. సో అట్లా బంజారాయిల్స్ స్టార్ట్ చేశానన్న. బంజారాయిల్స్లో ఎవ్రీడే లిటరల్లీ ఇంక నేను, నా చెల్లి. అవును, మీ చెల్లి ఉండేది అప్పుడు. నా చెల్లి, తను తను కూడా షెఫ్ యాక్చువల్లీ, నా చెల్లెలు కూడా షెఫ్. సో తర్వాత తను మ్యారియట్లో వర్క్ చేసేటప్పుడు నేను అప్పుడు నేను ఆ స్ట్రగ్లింగ్ టైంలో తను మ్యారియట్లో జాబ్ క్విట్ చేసి వచ్చి నన్నారి ఉండేది కదా అప్పట్లో. గుర్తుంది అప్పుడు నన్నారి దగ్గర. సో అట్లా నా చెల్లెలు జాబ్ క్విట్ చేసి వచ్చి నాకు హెల్ప్ చేయడం స్టార్ట్ చేసింది. తను షీ డిడ్ ఫెంటాస్టిక్ జాబ్. అవును, బాగా చేసేది అప్పుడు, నిలబెడేది దగ్గరుండి దగ్గరుండి చూసుకొని అన్ని. నేను ఎంతైతే కష్టపడతానో, ఎంత ప్యాషనేట్గా వర్క్ చేస్తానో తను కూడా అంతే విధంగా చేసేది. సో అట్లా మాకు బాగా హెల్ప్ అయింది. సో ఆ 3 మంత్స్ మళ్ళీ బాగా కష్టపడ్డాం. జనవరి 1st రోజున ఫస్ట్ ఓపెన్ చేసాం. జనవరి అంటే ఒక 2 డేస్ ముందు వరకు మనం సాఫ్ట్ ట్రయల్లాగా చేసాము. జనవరి 1st రోజున ఓపెన్ చేసాం కస్టమర్స్కి. జనవరి 1st రోజు కూడా చాలా బాగా, అప్పుడు ట్రక్ కస్టమర్స్ వీళ్ళందరూ ఉంటారు, వాళ్ళందరూ చెప్పాను, వాళ్ళందరూ రావడం, చాలా బాగా సపోర్ట్ చేయడము జరిగింది. సో 3 మంత్స్ బాగా కష్టపడ్డాం, బాగా మంచిగా బిల్డ్ చేసుకున్నాం. ఎవ్రీడే వెళ్ళడం ఉండడం అక్కడనే గడ్డ, ఇంకా వేరే లైఫ్ లేదు. ఎందుకంటే ఇట్స్ అగైన్ రీబర్త్. బాగా కష్టపడ్డాను, చేశాం. తర్వాత బాగా బాగా క్లిక్ అయింది, బాగా వచ్చింది. సో అగైన్ ఆ టైంలో మళ్ళీ కోవిడ్ కోవిడ్ పంచ్ ఇంకో 3 రోజులు మార్చిందండి కదా లాక్డౌన్ మళ్ళీ కోవిడ్. ఆ కోవిడ్ టైం మళ్ళీ 1 ఇయర్ అగైన్ సఫరింగ్. అది ఇంకా కోవిడ్ టైం లిటరల్లీ ఫస్ట్ నేను ఎంతైతే సఫర్ అయ్యాను, ఎంతైనా బట్ ఏం ఎటువంటి చలనము లేదు నాలో. కానీ సెకండ్ టైం కోవిడ్ టైంలో అయిన దెబ్బకు కొంచెం చాలా భయపడ్డా. లిటరల్లీ నువ్వు నమ్మవన్న డిప్రెషన్లోకి వెళ్ళిపోయినా. అంటే మన వల్ల కాదా, ఇంకా ఎన్నిసార్లు మనం పడుతున్నాం, మళ్ళీ లేస్తున్నాం, సరే ఈసారి ఇంత ఎఫెక్ట్ నుంచి బయటపడి మళ్ళీ జాగ్రత్త చేసుకుంటున్నాం అనుకునే టైంలో కోవిడ్ అనేది నిజంగా అది నైట్ మేర్ నాకు. అప్పుడు చాలా మెంటల్లీ సఫర్ అయినా. నువ్వు బిలీవ్ చేయవు, నేను మళ్ళీ నా రెజ్యూమేస్ అన్ని అప్లోడ్ చేసుకొని అప్డేట్ చేసుకొని అన్ని జాబ్స్కి అప్లై చేసుకోవడం, ఇంక అయిపోయింది, ఇంకా మనది లేదు బిజినెస్ అనేది, మనకేమో మనకు లేదేమో మన రాతలో అనుకునే డిప్రెషన్లోకి వెళ్ళిపోయి రామకృష్ణ మఠంకి మెడిటేషన్ చేసేకి వెళ్ళేవాడిని తట్టుకోలేక. నా చెల్లెలు అయితే ఇంకా నా పరిస్థితి చూసి ఇంకా పట్టుకొని ఏడ్చేది, ఏందన్నాయా ఏంది పరిస్థితి అని, ఏమవుతుంది ఎందుకంత. అంటే డబ్బులు ఇదన్నీ పక్కన పెడితేనా అది మ్యాటర్ కాదు, కానీ లైఫ్లో మన ఫ్యామిలీలో ఎవరు బిజినెస్లో లేకపోయినా, ఒక రైతు కుటుంబం నుంచి వచ్చి ఎవరి సపోర్ట్ లేకుండా కూడా మనం ఒక బిజినెస్లో ఒక ప్రయత్నం చేస్తూ ఉన్నప్పుడు ఇట్లా పదే పదే మనకు ఇట్లా బ్యాక్ స్టెప్ అవ్వడం అనేది చాలా ఇబ్బందికరం విషయం. అప్పుడు కనుక నేను బ్యాక్ స్టెప్ వేసి ఉంటే మళ్ళీ నా లైఫ్లో బిజినెస్ అనే ఆలోచన నా మైండ్కి వచ్చేదే కాదు. రాణించుకునేంతటువంటి
ఉండేదే కాదు. టు బి ఆనెస్ట్, ఈ ఫేజ్లో చాలామంది నాలాంటి వాళ్ళు కొన్ని వందల మంది దెబ్బతిని ఉంటారు. ఏవో భగవంతుని కృప, నా మీద దయ ఉంది కాబట్టి నా దాని నుంచి బయటపడేసి నన్ను ఈరోజు నడిపించగలిగినాడు. నేను సాయిబాబా భక్తుని, ఆ సాయిబాబా నన్ను నడిపించినాడు. మా అమ్మ నాన్నల పుణ్యం, ఇద్దరు లేరు, వాళ్ళ పుణ్యమే నన్ను నడిపించిందని నేను ఫీల్ అవుతాను. ఎందుకంటే నిజంగా ఆ రోజు ఆల్మోస్ట్ ఇంకా అయిపోయింది నా పరిస్థితి, గాన్. నేను ఆల్రెడీ ఇంకా రెజ్యూమ్ అప్లోడ్ చేసిన నౌకరీలు అండ్ లింక్డ్ఇన్ ప్రొఫైల్స్ అప్డేట్ చేసుకున్న, ఏదో ఒక జాబ్ తెచ్చుకొని బతికేద్దాం అన్నట్టు ఆ ఫేజ్లో ఉండుండే. కానీ అప్పుడు నా ఫ్రెండ్స్ అందరూ కూడా, నా ఫ్రెండ్స్, మా చెల్లెలు అందరూ ఏం చేశారు, మా అన్న ఇప్పుడు నా పార్ట్నర్ చంద్రమోహన్ అని చెప్పి ఆయన, అందరూ కూడా ఇంత చేసినావు, ఇంకొక ట్రై ఇవ్వు, ఏమవుతుంది, అయితే ఒక 1 ఇయర్ 6 మంత్స్ పోతుంది, పోతే ఓన్లీ ఏమైతే ఇంకొక ట్రై ఇవ్వు లాస్ట్ అని చెప్పి సపోర్ట్ చేశారు, అందరూ సపోర్ట్ చేశారు. సో అప్పుడు మళ్ళీ అగైన్ మళ్ళీ స్టార్ట్ చేయడము, నా ఫ్రెండ్స్ అందరూ సపోర్ట్ చేసినారు. అప్పుడు సరే అని ఇంకో ధైర్యం తెచ్చుకొని మళ్ళీ జీరో నుంచి మళ్ళీ థర్డ్, ఇంకా థర్డ్ టైం మళ్ళీ స్టార్ట్ చేశాను. అప్పుడు స్టార్ట్ చేసి ఇంకా కోవిడ్, అప్పుడు జనాలు ఎవ్వరు రావట్లేదు, మార్కెట్స్ అన్నీ క్లోజ్డ్ ఆ టైంలో. లిటరలీ స్టెప్ బై స్టెప్ అన్ని జాగ్రత్తలు. మ్యాన్ పవర్ మేనేజ్మెంట్ ఎలా చేసావు బ్రో ఇన్ని ఫేజెస్ లో, టీమ్ మారుతూనే ఉందా? సో ఎవ్రీ సింగిల్ టైం చాలా ఎఫెక్ట్స్ అయినాయి, చాలా దెబ్బతిన్నాను ఎవ్రీ సింగిల్ టైం. కొత్త చెప్తున్నా కదా, మళ్ళీ జీరో నుంచే, మళ్ళీ జీరో నుంచి స్టార్ట్ చేయడం, మళ్ళీ టీం, మళ్ళీ కొత్త తెచ్చుకున్నాడు, మళ్ళీ కొత్త. అంటే నా దగ్గర ఇప్పటికీ డే వన్ నుంచి ఉన్నవాళ్ళు ఉన్నారు, ఇంకా మధ్యలో కొత్త వాళ్ళందరూ మారుతా పోతా ఉన్నారు. సో అట్లా స్టార్ట్ అయింది. బేసిక్గా ఇది బ్యాటర్ బిజినెస్, నీ బ్యాటర్ స్ట్రెంత్ కరెక్ట్గా ఉంటే ఆటోమేటిక్ ఐటమ్ కరెక్ట్గా వస్తుంది. అవును. అండ్ దీంట్లో ఏంటంటే అక్కడ చేసే దాంట్లో కూడా దోశ వేయడం అనేది చాలా పెద్ద ట్రికీ, ఎందుకంటే అంత హీట్ దగ్గర ఇన్ని గంటలు వాళ్ళు నిలబడుకొని వాళ్ళు చేయాలి దోశ. అందరూ అనుకుంటారు ఇలా తినేసి ఒక కమెంట్ పాస్ చేస్తారు, దట్స్ వెరీ సింపుల్. సో అమౌంట్ ఆఫ్ హార్డ్ వర్క్ అది ఎవరు గుర్తించరు, అదొకటి బాధ అనిపిస్తుంది నాకు. సో ఎందుకంటే అందరికీ తెలుసు ఇంతమంది ఎవ్రీడే థౌజండ్స్ ఆఫ్ పీపుల్ అవుట్లెట్కి వెళ్తూ ఉంటారు. సో కొంచెం ఇటు అటు, నా అవుట్లెట్ అనే కాదు ఎనీ ఫుడ్ బిజినెస్, ఫుడ్ బిజినెస్ అంటే కొంచెం చిన్న చూపు ఉంది చాలామందికి. అంటే డబ్బులు ఇస్తున్నాం కదా, మనం చెప్పినట్టు చేయాలి కదా అనేటటువంటి ఆలోచన విధానం ఏదైతే ఉందో అది కొంచెం చాలా బాధ వేస్తుంది. సి ఎంత డబ్బులు ఇచ్చినా అందరూ బిజినెస్లు చేసుకుంటాం, అందరూ చేసేది, బట్ ఎండ్ ఆఫ్ ద డే ఆ డబ్బు అనేదే కాదు కదా ప్రామాణికం. సో దానికి మించి అప్రిషియేషన్, ఆ కష్టపడుతున్నటువంటి వాడికి మనం ఇచ్చే ఒక చిన్న చిరునవ్వు, చిన్న చిన్న స్మైల్ చాలన్న, నువ్వేం చెప్పొద్దు, ఇట్లా తీసుకున్నప్పుడు చిన్న స్మైల్, అది వాళ్ళ లైఫ్లో అది ఎంత సాటిస్ఫాక్షన్ కానీ ఎంత హ్యాపీనెస్ని ఇస్తుంది అంటే అది ఎవరు దాన్ని చెప్పలేరు. నేను స్టార్టెడ్ డూయింగ్ వీడియోస్ ఇనిషియల్లీ, నాకు ఎక్కువ ఇంటరాక్షన్ ఒక 60+ వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు వెనకాల కుక్స్ కింద పనిచేస్తారు, బిర్యానీ మాస్టర్స్, స్వీట్ మాస్టర్స్ వీళ్ళు ఉంటారు కదా. వాళ్ళని విజువల్ చూపించిన తర్వాత, వాళ్ళని విజువల్గా మనం వీడియో రిలీజ్ చేసిన తర్వాత, మళ్ళీ ఎప్పుడన్నా నేను వాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు ఒకడైతే నన్ను హగ్ చేసుకున్నాడు, సార్ నేను 60 ఇయర్స్ అండి, 50 ఏళ్ళ నుంచి నేను పనిచేస్తున్నాను బిర్యానీ మాస్టర్ కింద, సుబాని కదా, బిస్మిల్లా అనుకుంటా, లిటరల్గా హగ్ చేసుకున్నాను. రవి గారు 50 ఇయర్స్ అండి, 50-50 సంవత్సరాల నుంచి చేస్తున్నా, ఇప్పుడు దాకా మీరు వీడియో చేయడం వల్ల వచ్చిన గుర్తింపు ఇట్స్ డిఫరెంట్ అన్నారు. తర్వాత చిరంజీవి మారుతి దిబ్బరొట్టు అని చెప్పి పాల్కుల్లో ఉంటుంది, మారుతి థియేటర్ పక్కన, ఆ ఓనర్ పేరు చిరంజీవి, అందులో 60 ఇయర్స్ ఓల్డ్ ముసలాయన దిబ్బరొట్లు వేస్తూ ఉంటాడు అనమాట. లిటరలీ కోవిడ్ టైంలో ఎవరో ఎక్కడ షెఫ్ పేరేంటారు, రణ్వీర్ బ్రార్ వాంట్స్ టు సెండ్ సమ్ గ్రాసరీస్ టు హిమ్. ఆ వీడియో చూసి ఇలాంటివన్నీ, ఇప్పుడు నువ్వు అన్న ఒక చిన్న స్మైల్ ఇస్తే దే విల్ ఫీల్ హ్యాపీ అని. ఇంకోటి బందర్ లడ్డు చేసే ఒక ఆయన, లిటరల్గా ఆయన నన్ను రెండోసారి కలిసినప్పుడు కళ్ళ నీళ్ళు వచ్చినాయి ఆయనకి, అంటే ఇన్ని సంవత్సరాలు నేను చేస్తున్నాను మీ వల్ల నాకు గుర్తింపు వచ్చింది అని. ఇప్పుడు ఇంత అట్మోస్ట్ సాటిస్ఫాక్షన్ ఏంటంటే ఇదే. సో ఆ రికగ్నిషన్ నిజంగా ఇచ్చే హ్యాపీనెస్ నెక్స్ట్ లెవెల్ బ్రో. గ్లాడ్ దట్ యూ దాని గురించి మాట్లాడావు. నిజంగా అన్న, అది
ఇది యాక్చువల్లీ చూసే కస్టమర్స్ కూడా టువర్డ్స్ కొంత హోటల్ ఇండస్ట్రీ అక్కడ పనిచేస్తున్న స్టాఫ్ టువర్డ్స్ వాళ్ళ మీద కొంచెం ఆ ఒపీనియన్ కానీ కొంచెం తీసుకునే విధానం కానీ కొంత మారితే నాకు మోర్ దాన్ హ్యాపీ. మనమేం వాళ్ళని ఏం తారీఫ్ చేయాల్సిన పని లేదు, జస్ట్ రూడ్ ఉండకపోతే చాలు మనం అక్కడ. ఎందుకంటే అందరూ ఉండరు అబ్బా, అందరు ఉండరు, ఎవరు ఎవరు ఒక్క 1% లెస్ దెన్ 1% వాళ్ళు కొంతమంది ఉంటారు ఉంటారు కొంచెం, అంటే వాళ్ళు తప్పని కాదు. సి వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో వాళ్ళు టైంకి ఫుడ్ రాకపోతే వాళ్ళు వాళ్ళకు వాళ్ళ బ్యాక్ ఆఫ్ ద మైండ్ వేరే ఉంటుంది, ఫుడ్ లేట్ అయినా లేకపోతే వాళ్ళకు ఉండాల్సిన కమిట్మెంట్స్ ఉంటాయి, దానివల్ల వస్తుంది. కానీ ఏది పర్సనల్గా ఉండదు, సిచ్యువేషనల్ డిమాండ్ అంతే. అవును, బట్ అట్లాంటి టైంలో కూడా కొంతవరకు స్టాఫ్ అంటే వాళ్ళ మీద కొంచెం అది ఉంటే బెటర్. ఇప్పుడు నీ బ్యాక్ అండ్ ప్రాసెస్ చెప్ బ్రో, నీ బ్యాక్ అండ్ ప్రాసెస్ మోర్ ఇంపార్టెంట్ దెన్ యువర్ ఫ్రంట్ అండ్ ప్రాసెస్ ఏమో కదా, బ్యాటర్ ఇస్ మోర్ ఇంపార్టెంట్. యా, సో యూ హ్యావ్ ఎ సెపరేట్ సెక్షన్ ఫర్ ఆల్ దిస్? ఎగ్జాక్ట్లీ, మనకు సెపరేట్ సెంట్రల్ కిచెన్ ఉంది, సో బ్యాటర్స్ ప్రిపరేషన్, సో అది సో సెపరేట్ కిచెన్ ఉంది, సో బ్యాటర్స్ అవన్నీ కూడా అక్కడ నుంచే మనకు. చట్నీలు యూ మేక్ ఇట్ ఇంకా ఎవ్రీథింగ్ ఎక్కడికక్కడే, ఓన్లీ బ్యాటర్ ఒక్కటే అక్కడ నుంచి వస్తుంది. ఇడ్లీ దోశ బ్యాటర్ మాత్రం ఇడ్లీ దోశ బ్యాటర్ నుంచి మనకు సెంట్రల్ నుంచి వస్తాయి, మిగతా అంతా ఏ అవుట్లెట్ అవుట్లెట్ అక్కడనే జరుగుతుంది మిగతా ప్రాసెస్ అంతా. యూ హ్యావ్ ఉగ్గాని ఆల్సో? ఉగ్గాని బేసికల్లీ ఫస్ట్లో పెట్టావన్నా, సో దాని తర్వాత నేను ఉగ్గాని తీసేసాను. సో ఎందుకు అని అంటే ఉగ్గాని అనేది వెరీ షార్ట్ టైంలో మనం సర్వ్ చేయాలి, సో అది ఎక్కువసేపు పెట్టుకొని సర్వ్ చేస్తే టేస్ట్ ఉండదు. అండ్ ఉగ్గాని అనేది చల్లగా సర్వ్ చేస్తారు, అవును, జనాలకు బేసికల్లీ అది అర్థం కాక ఉగ్గాని చల్లగా అయిపోయింది, ఏంది చల్ల ఉగ్గాని పెడుతున్నావు ఎప్పుడుది అనేటటువంటి నెగటివ్ రిమార్క్స్ రావడం మొదలైనాయి. సో దానివల్ల ఉగ్గాని తీసేయడం జరిగింది. అండ్ ఉగ్గాని ఏంటంటే అది చల్లగానే ఉంటుంది, అవును, మీరు ఎక్కడ పోయి తిన్నా కూడా ఉగ్గాని ఈజ్ అ నార్మల్ దీంట్లో ఉండే డిష్. అది నువ్వు గరం గరం ఉండాలంటే అది చేయదు, సో దానివల్ల ఉగ్గాని తీసేయడం జరిగింది. సో ఎవ్రీథింగ్ ఇంకా మిగతావన్నీ ఆల్మోస్ట్ అన్ని అథెంటిక్ రాయలసీమ, మాది వెరీ సింపుల్ మెన్యూ, ఏదైతే చేయగలుగుతానో అది బెస్ట్ ఇవ్వాలనేది నా కాన్సెప్ట్ ఊరికే. అసలు ఫుడ్ ట్రక్ స్టార్ట్ చేయకముందు ఎన్ని రోజులు ఆర్&డి చేశావు? నేను ఆల్మోస్ట్ ఫుడ్ ట్రక్ స్టార్ట్ చేసే కంటే ముందు ఒక 1 ఇయర్ నుంచి 1.5 ఇయర్ నేను దాని మీద. నువ్వే దోశలు వేసుకోవడం, నువ్వే ఇడ్లీ వేసుకోవడం, మీరు నమ్మరు, ఎవ్రీ ఒక ఫ్రైడే రోజు రాత్రి ఊరికి వెళ్ళేవాడిని, మళ్ళీ సండే రోజు రాత్రి హైదరాబాద్కి వచ్చేవాడిని. ఊరికి పోయి అక్కడ కిచెన్లు తిరిగి పొద్దున్నే 4 గంటలకు ఓపెన్ అవుతాయి, అక్కడ కిచెన్స్కి పోయి నేర్చుకొని. అక్కడ మేజర్గా మా ఊర్లో ఏంటంటే ఫ్యామిలీ రన్ బిజినెస్లు ఉంటాయి. అవును, సో అనంతపురం రైట్, తాడిపత్రి, తాడిపత్రి, తాడిపత్రి ఊరు నుంచి. సో అక్కడ తిరిగి వాళ్ళు ఏం చేస్తున్నారు, అసలు టేస్ట్ ఎందుకు వస్తుంది, టేస్ట్ రావాలంటే ఏం చేయాలి, సో అవన్నీ కూడా మెలకువలు తెలుసుకోవడము. అండ్ దాని తర్వాత మళ్ళీ మనం అదే తీసుకొని రావడం ఇక్కడికి, అట్లా స్టార్ట్ అయింది. అంటే 1.5 ఇయర్ నేను దాని వెనకాల చాలా కష్టపడ్డాను. అంటే బ్రాండ్ క్రియేషన్ కూడా ఆల్మోస్ట్ ఒక 3-4 మంత్స్ కష్టపడ్డాను. ఆ నేము ఆల్మోస్ట్ ఒక లోగో ఇస్ వెరీ బ్రైట్ అండ్ వైబ్రెంట్, ఎగ్జాక్ట్ ఆరెంజ్ గ్రీన్ వైట్ బ్లాక్ కలర్స్ కదా. సో ఆ థీమ్ని తీసుకురావడానికి కానీ ఆ లోగో, మనిషి ఎవరు ఆయన, యాక్చువల్లీ ఇట్స్ ఇమాజినరీ, అంటే ఇమాజినరీ ఫిగర్. మా ఊర్లో ఎవరైతే దోశ మాస్టర్ ఉంటారో, దోశలు వేస్తూ ఉంటారో, వాళ్ళ ఇన్స్పిరేషన్తో మనం ఒక మాస్కెట్ని క్రియేట్ చేసాం. అంటే ఐ వాంటెడ్ టు క్రియేట్ 1 మాస్కెట్ ఫర్ మై బ్రాండ్. నాది నేను పెట్టుకుంటే చెత్తగుంటుంది, నీకేమొచ్చరా, మనకి వేయడానికి రాకపోవచ్చు, మన వచ్చి నీ పెట్టుకున్న నువ్వు దోశ అయినా అందుకని చెప్పి ఒక ఇమాజినరీ పర్సన్ ఉండాలి, ఒక మాస్కెట్ అనేది బిల్డ్ చేయాలి అని చెప్పి ఆ ఇన్స్పిరేషన్తో మనం క్రియేట్ చేసాం. సో ఇప్పుడు 4 అవుట్లెట్కి వెళ్తావా ఎలాగా అన్న? బంజారాయిల్స్ మాదాపూర్ అయితే ఎవ్రీడే వెళ్తాను, కొండాపూర్ ప్రగతి నగర్ అయితే ఎవ్రీ వీక్ ఒక 3-4 టైమ్స్ వెళ్తూ ఉంటాను. ఎవ్రీ అవుట్లెట్లోనూ టీమ్ ఉంటారు, అండ్ మా కజిన్ అశోక్ అని ఒక అతను అక్కడ మన ప్రగతి నగర్ చూసుకుంటాడు. అండ్ కొండాపూర్ అనేది మా చెల్లెలే, నా చెల్లెలు వాళ్ళే చూసుకుంటారు, అది కొండాపూర్ బ్రాంచ్ వాళ్ళు చూసుకుంటారు. బంజారాయిల్స్ అండ్ మాదాపూర్ నేను, మా బ్రదర్, మా బ్రదర్ చంద్రమోహన్, ఆయన లేకపోతే ఈరోజు పంచకట్టు దోశలో నేను మనం ఇంత బ్రాండ్ బిల్డ్ చేసేవాళ్ళం కాదు. బ్యాక్ ఆఫ్ బ్యాక్ ఎండ్ ఎవ్రీథింగ్ మా బ్రదర్ చూసుకుంటారు, అకౌంట్స్ కానీ పర్చేజల్స్ కానీ ఎవ్రీథింగ్. హీస్ ద బ్యాక్ ఆఫ్ బ్యాక్ బోన్ ఆఫ్ పంచకట్టు, ఆయన పిల్లర్ బ్యాక్ బోన్. హౌ డూ యూ ఫీల్ బ్రో? ఇప్పుడు టిఫిన్స్ అంటే చాలా వస్తున్నాయి కదా, అవును, నీ ముందు ఉన్నాయి, నీ తర్వాత ఉన్నాయి, నీతో పాటు ఉన్నాయి, అవును, లైక్ హౌ డూ యూ సీ ద మార్కెట్? సో బేసికల్లీ అన్న, టు బీ ఆనెస్ట్ చెప్తున్నా, నేనేదో గర్వంగా చెప్పట్లేదు, ఇంకోటి చెప్పలేదు, ఐఎమ్ అ వెరీ గ్రౌండెడ్ పర్సన్.
ఆ రోజు ఎట్లున్నాను ఈ రోజు అట్లనే ఉంటాను. అవును. సో బేసికల్లీ ఏంటంటే ఎన్ని కాంపిటీషన్ వచ్చినా నేను నా టేస్ట్ కాపాడుకున్నంత రోజులు, మన టేస్ట్ మన క్వాలిటీ మెయింటైన్ చేసిన రోజులు, ఎన్ని వచ్చినా మనకు ప్రాబ్లం లేదు. అది లేని రోజు ఎదురుకు ఒక ఏది వచ్చినా కూడా మనం భయపడాలనేది నా థాట్ ప్రాసెస్. కానీ కాంపిటీషన్ చాలా వచ్చింది, మార్కెట్లో చాలా ఎవ్రీ సింగిల్ డే ఓపెన్ అవుతున్నాయి, బట్ ఎవరి బిజినెస్ వాళ్ళదే, ఎవరి టేస్ట్ వాళ్ళదే. ఎంతమంది వచ్చినా మన క్వాలిటీ మన టేస్ట్ మెయింటైన్ చేసినంత కాలం మనం మనకే ప్రాబ్లం ఉండదు. ఎందుకంటే మీరు మీరు ముందు పోయి చూసినా కూడా కొన్ని 30-40 ఏళ్ళ నుంచి ఉన్న బ్రాండ్స్ కూడా ఉన్నాయి, నిలబడుకున్నాయి, స్ట్రాంగ్గా ఉన్నాయి. ఒకటి ఏంటంటే పిల్లర్ వాళ్ళకు టేస్ట్ అండ్ క్వాలిటీ, నేను అది బిలీవ్ చేస్తాను. అండ్ ఇంకోటి ప్యాలెట్ జనరేషన్స్ బట్టి మారుతూ ఉంటుంది. ఇప్పుడు రేపు పొద్దున్న నెక్స్ట్ జనరేషన్కి పంచకట్టు దోశకి వాళ్ళకి నచ్చకపోవచ్చు, కానీ ఇప్పుడు నువ్వు ఈ జనరేషన్, ఇప్పుడు ఎవరైతే నీ బ్రాండ్కి ఇష్టపడ్డారో అలవాటు పడ్డారో ఎవరైతే ఉన్నారో వాళ్ళు మాత్రం దే విల్ బి రెగ్యులర్, వాళ్ళే బ్రాండ్ అంబాసిడర్స్ నీకు. ఎగ్జాక్ట్లీ. నెక్స్ట్ జనరేషన్ కూడా వాళ్ళు లేదు నేను ఎక్కడే తింటానంటారు దోశ. అవును. ఇప్పుడు కొన్ని ప్లేసెస్ ఉంటాయి మీల్స్ అని అక్కడే తింటాను నేను. ఎన్ని కొత్త వచ్చినా ఎంత అద్భుతం పెట్టినా బంగారం ప్లేట్లో పెట్టినా ఎమోషనల్ అటాచ్మెంట్ ఉంటుంది ఒకటి. అవును. అన్న లిటరల్లీ అన్న మీరు ఒకసారి చూస్తే, అంటే ఐ బిలీవ్ ఇన్ ట్రెడిషనల్ ఫుడ్ అండ్ ట్రెడిషనల్ కుకింగ్ మెథడ్స్. ఎస్, ఐ బిలీవ్ ఇన్ దట్ బికాస్ మనం చిన్నప్పుడు తిన్నటువంటి పెరుగుతూ పెరిగినది మన బేస్, మనకు ఒక మైండ్లో క్రియేట్ అవుతుంది. అది వీఆర్ మిస్సింగ్ నౌ. ఎందుకంటే ఈ బిజీ లైఫ్లో మనం ఎక్కడ పల్లె, నేను పల్లె నుంచి వచ్చినా, మీరు ఇంకో ఊరు నుంచి వచ్చి ఉంటారు, ఇంకో ఊరు నుంచి అందరూ హైదరాబాద్కి మనం వృత్తిరీత్యా కావచ్చు ఇంకోటి కావచ్చు మనం వచ్చాం ఇక్కడికి, వీఆర్ మిస్సింగ్ దట్ ఈ బిజీ లైఫ్లో. సో నా ఏంది అని అంటే నా ఆలోచన, సో ఆ ఏదైతే మిస్ అవుతున్న ఫుడ్ మనము ఇక్కడ తీసుకొని రావాలి. సో అది ఖచ్చితంగా ఎవరికైతే ఇప్పుడు బిజీ లైఫ్లో మిస్ అవుతున్నారో వాళ్ళకి డెఫినెట్లీ వాళ్ళు మిస్ అవుతున్న ఫీల్ పోతుంది. అండ్ దానికి చాలా లాయల్గా వాళ్ళకు ఒక ఎమోషనల్ అటాచ్మెంట్ కనెక్ట్ అవుతుంది. సో అది అది మనల్ని డ్రైవ్ చేస్తుంది. ఎన్ని వచ్చినా ఏమొచ్చినా నీతో ఉన్న అసోసియేషన్ ఇది అట్లా వెళ్ళిపోతుంది అనేది నా ఫీలింగ్. నాన్ వెజ్ ఎప్పుడు పెడుతున్నావు అన్న? పంచకట్టు దోశ ఇస్ ప్యూర్లీ వెజ్ అన్న, నో నాన్ వెజ్, నథింగ్. నాకు ఫస్ట్ నుంచి చాలా మంది చెప్పారు నువ్వు చికెన్ దోశ పెట్టు. అది కాదు, అది కాదు, చికెన్ దోశ ఇది కాదు. అండ్ ఐ నో యు బేసిక్లీ ఫ్రమ్ తాడిపత్రి. ఐ డోంట్ వాంట్ టు డిస్టర్బ్ దిస్. సీ బేసిక్లీ ఐ టెల్ యూ, అంటే ఐ డోంట్ నో ఇఫ్ ఐ కెన్ సే దిస్ ఆర్ నాట్, మీ ఊర్లో నాన్ వెజ్ టిఫిన్ తింటారా? మా ఊర్లో నాన్ వెజ్ టిఫిన్, నాన్ వెజ్ అనేది మా ఊర్లో పొద్దున 7 నుంచి మొదలవుతుంది. మొదలవుద్ది. బట్ నెల్లూరు, అనంతపూర్, కడప, కడప, తిరుపతి, కర్ణాటక, ఈ రీజన్, తమిళనాడు కొన్ని పార్ట్స్, దే విల్ హ్యావ్ దోశ ఇన్ ద మార్నింగ్ విత్ నాటుకోడి కర్రీ కానీ చికెన్ కర్రీ కానీ ఇలాగా. మాకు ఓన్లీ పండగలకు ఉంటుంది. అవును. గారి చికెన్ కర్రీ, క్యాక్స్ లేదంటే గారి నాటుకోడి కర్రీ. అవును. ఈ మిక్స్ కరెక్ట్ కాదని నా ఫీలింగ్. అవును. ఇప్పుడు మీ ఓళ్ళు ఎర్రకారం వేసి దోశ వేస్తే ఇంక వాళ్ళకి పక్కన చట్నీ కూడా అక్కర్లా. అది అట్లానే తినాలి, అది అలాగే తినాలి. అది మీకు నువ్వు దాంట్లో వేరే ఏదైనా మిక్స్ చేస్తే పల్లిపొడి వేయాలి లేదంటే ఇంకో ఏదో పొడి వేస్తారు. అండ్ యూ మేక్ దోస్ దోసాస్, దట్స్ లైక్ ట్రెడిషనల్. నేను అంటే వేరే బ్రాండ్ ఆర్ యూ వెంచరింగ్ ఇన్ టు నాన్ వెజ్? ఇప్పుడైతే అసలు నేను ఐఎమ్ వెరీ ఫోకస్డ్ ఆన్ పంచకట్టు దోశ. నాకు నెక్స్ట్ 5 ఇయర్స్లో చాలా పెద్ద ప్లాన్స్ ఉన్నాయి. ప్లాన్స్ అంటే ఊరికే లెఫ్ట్ అండ్ రైట్ అట్లా కాదు, వెరీ ఆర్గానిక్గా మన క్వాలిటీ అండ్ టేస్ట్ ఎక్కడ మిస్ అవ్వకోకుండా స్కేల్ చేయాలనేది నా ప్లాన్. సో దానికి చాలా చాలా క్రిస్టల్ క్లియర్ క్లారిటీతోని ఒక రోడ్ మ్యాప్ వేసుకొని నేను వర్క్ చేస్తున్నాను. సో అదే నా మెయిన్ గోల్, ఇంకా దేర్ ఇస్ నో డీవియేషన్. నాకు పంచకట్టు దోశ ఇంతే ఇంకా బెటర్ రుచి చేయాలనేది డే బై డే అనేది ఉంది. ఇంకా యూ డోంట్ బిలీవ్ బికాజ్ యూ హ్యాడ్ అ స్టాండర్డ్ ఆపరేషనల్ ప్రొసీజర్స్, SOPs అన్నీ ఉన్నాయి. అంటే దిస్ ఈజ్ అ క్వశ్చన్ యాక్చువల్లీ టు ద ఎవరైతే కొత్తగా బిజినెస్ పెడదాం అనుకుంటున్నారో వాళ్ళకి హెల్ప్ అవుతుందని చెప్పి అడుగుతున్నాను. అండ్ ఐ నో ద ఆన్సర్ బట్ ఆస్కింగ్ యూ, నీ నోట్ నుంచి జనాలు తెలుస్తుంది. బికాజ్ యూ ఆల్రెడీ హ్యావ్ ఎన్ SOPs, యూ హ్యావ్ ఎ టీమ్, యూ హ్యావ్ ఎ స్ట్రక్చర్. ఈ టైం నుంచి ఈ టైంకి బ్యాటర్ ప్రిపేర్ అవ్వాలి, ఇన్ని ఇన్ని గంటల ముందు జరగాలి, ఇంత బ్యాటర్ వస్తే ఇన్ని దోశలు వస్తే, ఇన్ని దోశలు వస్తే ఇంత ప్రైస్ అవుతుంది, ఇంత ప్రైస్ అయితే ఇంత చేస్తాం. మరి అంత ఆపరేషన్స్ అంతా సెట్ అయిపోయినట్టు వై క్యాంట్ యూ స్టార్ట్ ఎ న్యూ బ్రాండ్ అన్న? బేసికల్లీ ఫుడ్ బిజినెస్లో అంటే నువ్వు మెలకులు అనేది తెలుసుకున్నావు, అర్థమైంది, ఒక ఒక బేసిక్ స్ట్రక్చర్ అర్థమైపోయింది ఫుడ్ బిజినెస్ రన్ చేయాలంటే. చేసాం. ఇట్స్ వెరీ ఈజీ దట్ యూ కెన్ స్టార్ట్ ఎ సెకండ్ బ్రాండ్, రైట్? అన్న నేను చెప్పేది ఏంటంటే బేసికల్లీ ఫుడ్ బిజినెస్ ఎవ్రీడే ఇస్ ఎ న్యూ డే. నీకు ఎంత
స్టాఫ్ ఉండని, నువ్వు ఎంత ఎస్ఓపిస్ అన్నా చేయి, ఏమన్నా చేయి, ఎవ్రీ డే ఇస్ ఎ న్యూ డే, ఎవ్రీ డే కొత్తగానే స్టార్ట్ చేసినట్టు మైండ్ సెట్తోనే ఉండాలి. అప్పుడే మనం గ్రౌండెడ్ ఉంటాం, మనం చాలా అటాచ్డ్ ఉంటాం మన బిజినెస్కి అండ్ మన దీనికంతా. ద మూమెంట్ మనం అది మిస్ అయితే, ద మూమెంట్ మనము అది మిస్ అయినాము అని అంటే, మనము రియాలిటీని చాలా మెల్లిగా దూరంగా వెళ్ళిపోతాం. వచ్చిన కంప్లైంట్స్ని పట్టించుకోము, ఎందుకంటే కంప్లైంట్స్ ఆర్ ఇన్నోవేటబుల్. నువ్వు ఎంత నచ్చే కంప్లైంట్స్ వస్తూనే ఉంటాయి, వాటిని మనం ఎంత అటెంటివ్గా మనం సీరియస్గా తీసుకొని వర్కౌట్ చేస్తున్నాం అనేదే మన సక్సెస్కి నిలబడేది. సో ద మూమెంట్ మనం అది డీవియేట్ అయినాము, దాని నుంచి కొంచెం స్టెప్ బ్యాక్ అవుతున్నాము అని అంటే కనుక, నేను బిలీవ్ చేసేది ఏంటంటే మనము లూజ్ అవుతాము, మనం అది బిజినెస్ లూజ్ అవుతాం అనేది ఒకటి ఉంది. సో నో డీవియేషన్, నో డీవియేషన్, ఫోకస్ ఆన్ ఓన్లీ వన్ థింగ్. ఎందుకన్నా ఏమో, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎవరన్నా మంచి జాబ్ చేసుకుంటున్నారు, డూ రికమెండ్ దెమ్ టు స్టార్ట్ అ జాబ్ వదిలేసి, నువ్వు సక్సెస్ అయ్యవలే లేదంటే జాబ్ చేసుకుంటా, ఫుడ్ బిజినెస్ పెట్టచ్చు, కొంచెం జాబ్ వదిలేసి ఫుడ్ బిజినెస్. అన్న నేను చెప్పేది ఏంటంటే, రెండు గుర్రాల స్వారీ చేయొద్దు. ఇఫ్ యు ఆర్ రియల్లీ కమిటెడ్, ఇఫ్ యు రియల్లీ వాంట్ టు డూ సంథింగ్ ఆన్ యువర్ ఓన్, ఆ ప్యాషన్ ఇది ఉంటే డూ వన్, క్విట్ యువర్ జాబ్, చేయి, కానీ నేను చేసిన తప్పు చేయొద్దు, అంతా తీసుకొని వచ్చి రోడ్డు మీద పడద్దు, సేఫ్. అది ఒకవేళ ఏదైనా అయినా కూడా నీ లైఫ్ రోడ్డు మీదకి రాకూడదు, నేను చేసిన తప్పదే అప్పుడు. ఎందుకంటే ఆ సిచ్యువేషన్ ఉండే కాబట్టి నేను టూ మచ్ మెంటల్ ప్రెషర్లోకి వెళ్ళిపోయినా. సో అది లేకపోతే నువ్వు కొంచెం సేఫ్గా ఆలోచిస్తావు, బట్ పుట్ ఆల్ ఇన్. నేనేం చెప్తానంటే, ఇఫ్ సంబడి ఆస్మి కలుస్తూ ఉంటారు కదా, ఫుడ్ బిజినెస్ పెడతా ఉంటా, ఒకవేళ నువ్వు ఏదైతే పెట్టుబడి పెడుతున్నావో ఫుడ్ బిజినెస్లో పోయినట్టే పెట్టు, మంత్లీ ఏదైతే ప్రాఫిట్ వస్తుందో అది నీ డబ్బులు అంతే. ఓకే, లాస్ వచ్చిందంటే 6 మంత్స్ నువ్వు బేర్ చేసేట్టు ఉండాలి. 6 మంత్స్ తర్వాత కూడా నువ్వు మొత్తం 100% ఎఫర్ట్స్ పెట్టి, లేదంటే 1 ఇయర్ నువ్వు మొత్తం ఎఫర్ట్స్ పెట్టిన తర్వాత కూడా అది లాస్లోనే ఉందంటే బయటకు వెళ్ళిపోమని చెప్తా, ఆపమని చెప్తా. కరెక్ట్. అండ్ దెన్ ఈ 1 ఇయర్ టైం వల్ల నీ నువ్వు తినే తిండి మారకూడదు, నువ్వు తిరిగే కారు మారకూడదు, నీ లైఫ్ స్టైల్ మారకూడదు, మారకూడదు. పోతే పోయింది అన్నట్టు దిగు. అంటే నేను 10 లక్షలు పెట్టగలనా, 5 లక్షలు పెట్టగలనా, 1 కోటి రూపాయలు పెట్టగలనా, 4 కోట్లు పెట్టగలనా అన్నది నీ మైండ్ సెట్ని బట్టి ఉంటుంది, దాని ప్రకారమే చేయమని నేను చెప్తాను. చాలా మందికి లాట్ ఆఫ్ పీపుల్ ఆస్క్, అది ఏమంటే ఫుడ్ బిజినెస్ రావచ్చు అంటవా? చాలా మంచి పాయింట్ చెప్పారు అది. నేను రావచ్చు అంట ఫుడ్ బిజినెస్లోకి మీరు అంటే, నేను ఒకరి గురించి నేను చెప్పలేదు ఎందుకంటే మీ ఏందనేది నాకు తెలియదు. సో నేను చెప్పేది ఏంటంటే, మీరు ఏదన్నా పెడితే కస్టమర్ నీ దగ్గరికి ఎందుకు రావాలనే దానికి ఒక ఆన్సర్ ఎత్తుక్కోవాలి. నేను పెట్టచ్చు అని అడుగుతున్నా వేరే వాళ్ళు అని నేను అదే చెప్తున్నా. మీరైనా కానీ ఎవరైనా కానీ నాకు, ఎందుకంటే ఎవరి ఫైనాన్షియల్ స్టేటస్ ఏంది ఏందని నాకు తెలియదు. సో మీరు చెప్పిన పాయింట్ ఒకటి 100% కరెక్ట్. ఒకవేళ అటు ఇటు అయినా కూడా నీ లైఫ్ మారకూడదు, మారకూడదు, ఇబ్బంది పడకూడదు, ఇబ్బంది పడకూడదు. నేను పడ్డ ఇబ్బంది వేరే వాళ్ళు పడకూడదు. ఒక 6 నెలలు పడ్డావు నేను. ఏంది 6 నెలలు అన్న? నాకు 2022 వరకు నేను రూపాయి నాకు ఇన్కమ్ లేదు. సెకండ్ లాక్డౌన్ తర్వాత నా లైఫ్ మారింది, మెల్లగా స్టార్ట్ అయింది. అప్పటి వరకు అంతా లాసే నడిపించింది. ఇప్పుడు చూడు, 3 నెలలు నడిస్తే మళ్ళీ 1 ఇయర్ బంద్ అయింది కోవిడ్. మళ్ళీ రీస్టార్ట్ చేయడానికి నేను ఎంత తిప్పలు పడ్డానో నాకు తెలుసు. రీస్టార్ట్ చేసిన తర్వాత మళ్ళా ఒక ఆల్మోస్ట్ ఒక 8 నెలలు బిజినెసే ఆటికాటికి నడిచింది దానికి. ఇంకెక్కడొచ్చింది డబ్బులు, ఎక్కడుంది నాకు? కానీ ఏ రోజు కూడా నేను భయపడలేదు. ఏదో మనకు ఒక ధైర్యం వచ్చింది, మన కస్టమర్ ఫీడ్బ్యాక్ కానీ తీసుకోవడంలో దీంట్లో అది వచ్చింది. కానీ ఫినాన్షియల్గా చాలా స్ట్రగుల్, చాలా స్ట్రగుల్ అయ్యాను, చాలా డిప్రెషన్లోకి పోయాను. ఎందుకంటే నా చెల్లెలు ఉంది, తనకు పెళ్లి చేయాలి, అప్పుడు రూపాయి డబ్బులు ఉన్నదంతా తీసుకుపోయి మనమేమో వేసేసాం. ఏంది, ఫాదర్ లేరు, మదర్ లేరు, నో సపోర్ట్, గేమ్ లేదు. అది నాకు చాలా ప్రెషర్ క్రియేట్ చేసింది. అరే నేను ఇది చేసి ఉండకూడదేమో, అంటే ఇంత రిస్క్ తీసుకొని ఉండకూడదేమో, నా చెల్లెల లైఫ్ని కూడా పణంగా పెట్టి అంత రిస్క్ తీసుకొని ఉండకూడదేమో. ఒకవేళ ఆ స్థలం ఉండుంటే నా చెల్లెలు పెళ్ళికి ఓకే అది ఉందిలే అనే ధైర్యం ఉండేది. అవును, అంటే నేను మొత్తం ఆ తప్పు చేయొద్దండి అని చెప్తా. అంటే మనతో పాటు ఉన్న డిపెండెన్స్ని కూడా ఆ రిస్క్లోకి, వాళ్ళ లైఫ్ని కూడా రిస్క్లోకి రానికూడదు అనేది ఒకటే నా సజెషన్. సో అది జాగ్రత్తగా ప్లాన్ చేసుకొని, బట్ పుట్ ఆల్ ఇన్ ఎఫర్ట్స్. మనకి
డబ్బులు కాదు ఆల్ ఇన్ అంటే నువ్వు ఆల్ ఇన్ అంటే గ్యాంబ్లింగ్ మ్యాచ్ ఏమనుకుంటారని మొత్తం డబ్బులు అని పెట్టామంటారు. డబ్బులు కాదు, ఎఫర్ట్స్. చెప్పు, నీ ఎఫర్ట్ ఎప్పుడు డీవియేట్ అవ్వకూడదు. నేను జాబ్ చేసుకుంటాను, ఇది చేసుకుంటా అంటే ఎట్లుంటది అంటే, నాకు నాకు ఆ రోజు నాకు వేరే ఆప్షన్ ఉంటే నేను ఇది ఈ ఇదంతా ఎందుకు, ఈ ఇంత టార్చర్ ఎందుకు అని నేను పక్కకు పడేసి జాబ్ చేసుకుందాంలే హ్యాపీగా ఉంటుంది కదా అనే మైండ్ సెట్లోకి వెళ్ళిపోయాను. అది కట్ చేసుకున్నా కాబట్టి నాకు వేరే దారి లేదు. వేరే దారి లేనప్పుడు ఏం చేస్తాం, సస్తా బతుకుతేనే ముందుకు వెళ్ళిపోతాం. సో అది చేయాలి. అది అది కూడా అప్ టు సమ్ ఎక్స్టెంట్, అది లిమిట్ అనేది ఎవరికి వాళ్ళు సెట్ చేసుకోవాలి. కానీ బట్ ఎఫర్ట్స్ పెట్టి పేషెన్స్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. టైం ఆటోమేటిక్గా మనం చేస్తున్న తప్పుల్ని అన్ని తెలుసుకొని మనము దాని మీద వర్కౌట్ చేసి మనము బిల్డ్ చేసుకుంటే డెఫినెట్లీ మనకు టైం అనేది మంచి రోజులు కనబడతాయి. సెలబ్రిటీస్ ఎవరు వస్తారు బ్రో పంచకట్టుకి? సెలబ్రిటీస్ చాలా మంది వస్తారన్న, మంచు, విష్ణు, మంచు, మనోజ్, లక్ష్మి గారు, వాళ్ళందరూ, రానా అండ్ అల్లు అర్జున్ వాళ్ళ ఫ్యామిలీ, తర్వాత డైరెక్టర్స్ సుకుమార్ గారు, మారుతి గారు, రాజమౌళి గారు వాళ్ళ ఫ్యామిలీ. ఒకరోజు ఇట్లనే సండే రోజు కూర్చుంటే సడన్గా ఇట్లా మొత్తం అంతా ఇట్లా వచ్చారు, ఒక నిమిషం అర్థం కాల. ఆ రోజు ఫుల్ బిజీ, ఒక పక్క కరెంటు పోయింది, వీళ్ళేమో ఇంతమంది వస్తున్నారు, జనాలు అందరు చుట్టుకున్నారు, అర్థం కాల, బిత్తరపోయినా. ఏదో కిందకు మిందకు పడి వాళ్ళకి మంచిగా, వాళ్ళు బాగా, వాళ్ళు ఏమి ఇబ్బంది పెట్టలేదు, వాళ్ళే నిలబడుకున్నారు, మీరు ఏం లేదు, వాళ్ళే పోయి తెచ్చుకుంటారు, లైన్లో కూర్చుంటారు, దే ఎంజాయిడ్ ఇట్. వాళ్ళు ఎప్పుడు స్విగ్గీలో పెట్టుకునే వాళ్ళు, చాలా మంది స్విగ్గీలో పెట్టుకుంటారు అన్న, స్విగ్గీలో ఆర్డర్ పెట్టుకుంటారు చాలా మంది చెప్పారు. పొలిటీషియన్స్ కానీ మినిస్టర్స్ కానీ చాలా మంది, రేవంత్ రెడ్డి సీఎం గారు వాళ్ళ ఫ్యామిలీ, వాళ్ళ డాటర్, సన్నిన్లా, వాళ్ళ వైఫ్ అందరు వస్తారు, మేడం అందరు, రేవంత్ రెడ్డి గారు వాళ్ళ ఫ్యామిలీ. కేటీఆర్ గారికి మొన్ననే పాపం ఆయన ఫీవర్ వచ్చిందని చెప్పి మొన్న పార్సల్ తీసుకెళ్లారు ఆయన గచ్చిబౌలిలో, మన గచ్చిబౌలి బయోడైవర్సిటీ పార్క్ దగ్గర ఎక్కడ వాళ్ళ ఇల్లు అని అక్కడికి తీసుకెళ్లారు. సో అట్లా చాలా మంది తీసుకెళ్తూ ఉంటారు, వస్తూ ఉంటారు అవుట్లెట్కి, చాలా మంది వస్తూ ఉంటారు. చంద్రబాబు నాయుడు గారి వైఫ్ భువనేశ్వరి మేడం, మేడం వాళ్ళ ఇంటికి పార్సల్స్ వెళ్తూ ఉంటాయి. నందమూరి ఫ్యామిలీ వాళ్ళు కూడా చాలా మంది వస్తూ ఉంటారు. అట్లా సూపర్ సూపర్. ఏమనిపిస్తుంది బ్రో, ఫైవ్ ఇయర్స్, సిక్స్ ఇయర్స్? ఫైవ్ ఇయర్స్. ఫైవ్ ఇయర్స్ అన్న. సో ఫైవ్ ఇయర్స్, త్రీ ఇయర్స్ ఫేజ్ మొత్తం. ఫైవ్ ఇయర్స్లో సగం అంతా మనం సెటిల్ డౌన్ అయ్యేదానికే టైం పట్టింది. నాకు లిటరలీ సెకండ్ లాక్డౌన్ తర్వాతనే ఇంకా యాక్చువల్గా స్టార్ట్ అయింది. సెకండ్ లాక్డౌన్ తర్వాత నేను బాగా పుంజుకున్నా. అప్పటికి ఇంకా అంత మొత్తం మెంటల్గా కూడా చాలా స్టేబుల్ అయినా కదా, అన్ని ఏమేమి ప్రాబ్లమ్స్ వస్తాయని ముందే మనం అలర్ట్గా ఉండి సెకండ్ లాక్డౌన్ అన్నప్పుడు అసలు మనకి ఎట్లాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి, అడ్వాంటేజెస్ ఏంటి, డిసడ్వాంటేజెస్ ఏంటి అన్ని లిస్ట్ డౌన్ చేసుకున్నా. చేసుకున్న మనకున్న డిసడ్వాంటేజెస్ మీద నేను చాలా వర్కౌట్ చేశాను. అప్పుడు ఏంటి, అప్పుడు టైమింగ్ 10 వరకే ఉండేది. 10 వర్క్ టైం అంటే మనం డబుల్ ప్రొడక్షన్ ఆ టైంలోనే తీయాలి. డే మొత్తం చేసేది ఆ 3 అవర్స్లో తీయాలి. అండ్ జనాలు ఎక్కువ గుమిగూడి ఉండకూడదు. సో అండ్ అవుట్లెట్స్ కూడా అన్ని చాలా మటుకు బంద్ ఉన్నాయి. సో క్రౌడ్ ఎక్కువ వచ్చే అవకాశం ఉంది. దాన్ని ముందుగానే నేను అంచనా వేసుకొని నా ప్రొడక్షన్ని కిందకో ఏదో ఇబ్బందులు పడి చిన్న ప్లేస్ అయినా కూడా 20 దోసలు వచ్చే ఒక రౌండ్ని నేను 40 దోసలు చేసుకోగలిగా ఒక రౌండ్కు. అంటే అంత డబుల్ ప్రొడక్షన్ చేసుకొని ఫుల్ ఫ్లెడ్జ్డ్గా నడిపించా. అప్పుడు చాలా ప్లస్ అయింది నాకు. ఎక్కడా టేస్ట్ మారకుండా క్లెన్లీనెస్ అట్లానే మెయింటైన్ చేస్తూ ఆ చిన్న ప్లేస్లో కూడా దగ్గరుండి మనం చేసుకుని అది బాగా అడ్వాంటేజ్ అయ్యి అప్పుడు బాగా పేరు వచ్చింది. అది నాకు చాలా ప్లస్ అయింది. దాని తర్వాత మళ్ళీ కావురీల్స్ బ్రాంచ్ స్టార్ట్ చేయడము, అక్కడ నుంచి ఇంకా మనకు నో లుకింగ్ బ్యాకింగ్, అక్కడ నుంచి మనం ముందుకు వెళ్ళాం. అంటే ఇప్పుడు చాలామంది అనుకుంటారు 100 రూపాయలు అంతే 50 రూపాయలు ప్రాఫిట్ అనుకుంటారు కదా. ఇప్పుడు నేను ఎవరన్నా మా వాళ్ళు ఎవరన్నా రేపు బిజినెస్ పెడితే నిజంగా 100 రూపాయలు సేల్ చేసి ఉంటే 50 రూపాయలు ప్రాఫిట్ వచ్చేస్తుందా అని అది నిజంగా చెప్పాలంటే అది డిపెండ్స్ ఆన్ ద ప్రైస్ దట్ యుయర్ సెల్లింగ్, డిపెండ్స్ ఆన్ ద రా మెటీరియల్ దట్ యుయర్ ప్రొక్యూరింగ్. సో మనం ప్రైస్ ఎంత అమ్ముతున్నాం, ఎంత కొంటున్నాం, ఈ రెండింటి మధ్య బ్యాలెన్స్తో నీకు అదొకటి. అసలు నిజంగా చెప్పు, నువ్వు అదే చెప్తున్నా, నువ్వు క్వాలిటీ మెయింటైన్ చేయాలంటే అది నిజం కాదు. క్వాలిటీ మెయింటైన్ చేయాలి అని అంటే అది నిజం కాదు. క్వాలిటీ లేదు, ఏమీ లేదు అని అనుకుంటే అది నీ చేతుల్లో ఉంటుంది. అంతే, నీ చేతుల్లో ఉంటుంది అంతే. ఇప్పుడు మేము ప్రొక్యూర్ చేసే మెటీరియల్ కానీ ఇవన్నీ కూడా చాలా హై క్వాలిటీ. మా ఊర్లో నుంచి కొన్ని ఒక్కొక్క మెటీరియల్ ఒక్కొక్క దగ్గర నుంచి తెప్పిస్తాం. మా ఒటి మిరపకాయలు అంటే ఎండు మిరపకాయలు ఉంటుంది, మా ఊరు నుంచి తెప్పిస్తాం. నెయ్యి మా సైడ్ నుంచి తెప్పిస్తాం. ఇట్లా హై క్వాలిటీ మెటీరియల్ మేము చాలా ప్రిసైజ్డ్గా ఆ పర్టిక్యులర్ వెరైటీ పర్టిక్యులర్ ఏరియాస్ నుంచే తెప్పిస్తాం. సో దానివల్ల మాకు ప్రైజింగ్ ఎక్కువ ఉంటుంది. అండ్ మా ప్రైజింగ్ మీరు మేము సెల్లింగ్ పాయింట్ అనేది
దీనికి డిపెండ్స్ ఆన్ దట్ డిపెండ్స్ సో కాబట్టి అక్కడ ఇది ఉంటుంది కాబట్టి అంత మిగలదన్న అంత అంత అది ఆ మైండ్ సెట్ తోటి అయితే ఎవరైనా స్టార్ట్ చేయాలనుకుంటే మాత్రం వాళ్ళు దెబ్బతింటారు నష్టపోతారు 20-30 మిగులుతుందా అన్న లిటరల్లీ ఐఎమ్ వర్కింగ్ ఆన్ 12-15% మార్జిన్ ఏది బికాస్ ఆఫ్ ద వాల్యూమ్స్ వాల్యూమ్స్ యూ డూ వాల్యూమ్స్ లేకపోతే అగైన్ మళ్ళీ నా చేతి నుంచి పెట్టుకోవాలి అన్న వీఆర్ గివింగ్ వాలే డ్రైవర్స్ మేము అమ్ముతున్న ప్రైజింగ్లో వీఆర్ గివింగ్ వాలే ఇంత క్లీన్లినెస్ మాకున్న శక్తిని అంతా పెట్టి మెయింటైన్ చేస్తున్నాం ఇంత స్టాఫ్ ఇంత రెంట్స్ మరి ఎక్కడి నుంచి ప్రాఫిటబిలిటీ ఉంటుంది మీరే చెప్పండి సో అదొక లూప్ బ్రో ఒకసారి అందులో పడ్డాం అంటే బయటికి రావడం కష్టం అంతే అది ఏమంటారు నువ్వు ఈరోజు పెట్టి ఈరోజు నేను ఒక బిజినెస్ పెట్టాను సక్సెస్ అయింది అలాగే ఉండడానికి కుదరదు కదా అన్న మీరు నమ్మరు 2019లో కొంటున్న రా మెటీరియల్కి లేదా 2020 టైంలో కొంటున్న రా మెటీరియల్కి ఇప్పటికి ఆల్మోస్ట్ 100-150% 100% ఆయిల్ మారిపోయింది కదా బ్రో 100-150% నేను స్టార్ట్ చేసినప్పుడు ఆయిల్ 74 రూపాయలు ఈరోజు ఇంకా తక్కువే ఆ రోజు నాకు గుర్తుండి నేను 72 రూపాయలు 74 రూపాయలు ఉండింది 140 అప్పుడు ఇప్పుడు 140 రూపాయలు 140 ఓకే చెనిక్కాయలు అంటే మన పల్లి ఆ రోజు 70 రూపాయల రేంజ్లో ఫ్లక్చువేట్ అయ్యేది ఈ రోజు 130 రూపీస్ నెయ్యి 410 రూపాయలు 400 రూపాయలు ఉండేది ఈ రోజు 700 రూపాయలు అయింది అవును అన్ని డబుల్ అన్ని ప్రైసింగ్ మాత్రం అంత పెరగల పెరుగుతూ పెరగల రెంట్స్ రెంట్స్ డబుల్ అయినాయి రెంట్స్ ఎంత పెరిగినాయంటే అంత పెరిగినాయి ఈరోజు సో ఇన్ని పెరగడాక కూడా ప్రాఫిటబిలిటీ అంత రావడం వస్తుందనే ఆలోచన ఉండడం కూడా అది అక్కడనే మనం పెద్ద తప్పు చేస్తాం మనం బోర్లా పడతాం అంత ప్రాఫిటబిలిటీ ఎక్స్పెక్ట్ చేస్తాం కనబడదు మనం పక్కకు పడేస్తాం ఇంట్రెస్ట్ పోతుంది నో లిటరల్లీ చెప్తున్నా మీరు ఏ రెస్టారెంట్ ఓనర్కైనా మీరు కనుక్కోండి ఏ రెస్టారెంట్ ఓనర్కైనా పిలిపించి అడగండి 12-15% రేంజ్లోనే మార్జిన్స్ ఉంటాయి అది డిపెండ్స్ ఆన్ ద వాల్యూమ్ వాల్యూమ్ చేస్తే మోర్ యు డు యువర్ మార్జిన్స్ విల్ బి దేర్ నువ్వు అక్కడ కూడా ఫర్ సపోజ్ ఆ వాల్యూమ్లో సగం చేసావు అనుకో నీ జేబులో చేతి నుంచి పెట్టుకోవాల్సింది కొన్ని బ్యాడ్ మంత్స్ ఉంటాయి అవును ఇప్పుడు హలీం సీజన్ ఉంది మొత్తం మార్కెట్ అంతా హలీం మీదనే ఉంటుంది ఇప్పుడు టిఫిన్స్ కానీ ఇది కానీ బిర్యానీలు కూడా ఆ మూడ్ ఉండదు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎందుకంటే హైదరాబాద్ ఇస్ అ వెరీ వైబ్రెంట్ సిటీ డైవర్సిఫైడ్ కల్చర్ ఉన్న సిటీ అది రియల్ వీఆర్ వెరీ హ్యాపీ టు లివ్ ఇన్ హైదరాబాద్ అవును సో అట్లా ఉండడం వల్ల ఒక్కొక్కసారి ఒక్కొక్క ప్రజల మూడ్ అంతా కూడా ఒక దాని మీదకి వెళ్ళిపోతుంది దానివల్ల ఈ మంత్ సేల్ తక్కువ ఉంటుంది ఈ మంత్ ఏమి ఉండదు మనం అవన్నీ పడచ్చు చెప్పలేము అందుకే అట్లా ఉంటది కానీ ఎవ్రీడే మనది ఉండదు సంవత్సరంలో 12 నెలలు ఉంటే 6 నెలలు బాగుంటాయి 3 నెలలు లాస్ ఉంటది ఇంకో 3 నెలలు దానికి సరిపోతుంది సో ఇది ఒక లెక్క ఎనీ రెస్టారెంట్ ఏ రెస్టారెంట్ ఓనర్ కానీ వెజిటేరియన్ కాబట్టి మధ్యలో కార్తీక మాసం నాన్ వెజ్ వాళ్ళకి ఇంకా ఎక్కువ ఉంటది అది ఆ పంచాయతీలో ఉంటాయి మధ్యలో అవును కరెక్ట్ డిసెంబర్ వాళ్ళకి బాగుంటుంది అవును డిసెంబర్ ఎండింగ్ చాలా బాగుంటుంది అంత మళ్ళీ డిసెంబర్ అయిపోయిన సంక్రాంతికి మళ్ళీ స్లో అవుద్ది సంక్రాంతి అప్పుడు సిటీనే స్లో ఉంటుంది అది అయిపోయిన తర్వాత మళ్ళీ దీపావళికి వినాయక చవితికి వారం రోజులు పోతుంది క్యాలిక్యులేషన్ ఉంటాయి నువ్వు చెప్పిన 6 మంత్స్ మట్టుకే ప్రాఫిటబుల్ అది కూడా నువ్వు చేసిన వాల్యూమ్స్ చేస్తే అంతే ఆ 6 మంత్స్ లో కూడా నువ్వేదన్నా సరిగ్గా లేదు నువ్వు సరిగ్గా చేయకపోతే నువ్వు వాల్యూమ్ చేయకపోతే మళ్ళీ 10-12%, 15% కూడా ఇంకా డౌన్ అయిపోతుంది డౌన్ అవుతుంది సూపర్బ్ I wish you all success, Varna. Thank you so much. Crazy as well. Crazy story. Sir, నేను చూసి చాలా నేర్చుకుని జనాలు మంచి తీసుకుంటారని చెప్పి అనుకుంటున్నాను. Definitely. Wish you all success, Varna. నాకు ఈ ఆపర్చునిటీ క్రియేట్ చేసినందుకు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు స్ట్రీట్ బైట్ ఛానల్కి థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ సో మచ్